జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూసరభూషిత వాసిత వాద్యనుతే కనకధారాస్తుతి వైభవవందిత శంకర దేశిక మాల్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి పాలయ మా. చూసి నువ్వు నవ్వుతావురా, రాయ్ నవ్వు నాలుగు ఇదాలు సేట్ అన్నారా, రాయ్ అవుతుంది సా చేసే ద్రౌపది. ద్రౌపది నవ్వితే మహాభారత యుద్ధం జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు నన్ను చూసి నవ్వావు, కలియుగ యుద్ధం జరిగిపోగలరాయ్. నాలుగైదు వాళ్ళు నువ్వు నేను తేలిపోలే రా రా రాయ్ రాయ్. చాలా బాగుంది, కొంచెం సెటిల్ గా చేస్తే బాగుంటుంది. ఇంకొంచెం సెటిల్ గా ఉండరా, బాగా సెటిల్ గా ఉండరా. అదే ఓకే సార్, మీకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిందా సార్? సార్ ఫోన్ వచ్చిందంటే మాట్లాడుతున్నారు, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. హలో త్వరగా బిలు. చూడమ్మా
అమ్మాయి అమ్మాయి సీను, ఇప్పుడు నువ్వు ఒక న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నావు. ఇంతలో ఫోన్ కాల్ వచ్చింది. వస్తుందని మీకు ఎలా తెలుసా? నాటేటి సీనది ఫోన్ వచ్చిందా? రాలేదు సార్. రాలేదా? ఇప్పుడు వస్తున్నామా? సీన్ అయితే వస్తుంది. వస్తే అంత లోపల మాట్లాడొచ్చేస్తాను సార్. ఏ ఫోన్ గురించి నువ్వు మాట్లాడది? ఏ ఫోన్ గురించి? ఏలే సార్, మీరు చెప్పండి సార్. సారీ సార్. చెప్పనా? చెప్పండి సార్. చెప్పనా? చెప్పండి సార్. ఫోన్ వచ్చింది. అందులో నీ ఫ్రెండ్ ఎవరితోనో నువ్వు మాట్లాడుతున్నావు. కొంచెం సార్ట్ పండి. ఏంటి సార్? సారీ మన పెళ్లి జరగదు అన్నాడు. ఏంటి సార్? సారీ మన పెళ్లి జరగదు అన్నాడు. ఆయన లైన్ లో ఉన్నారమ్మా. లైన్ లో ఉన్నారా? అంటే ఈ స్టూడియోలో ఫోన్లు తీసేస్తే గానీ మన షూటింగ్లు సాఫీగా జరగవు. ఫోన్ ఎవరు కింద పెట్టారు? హలో. నేనే మాట్లాడుతున్నాను. ఎయిర్పోర్ట్లన్నీ పూర్తయిపోయాయి. రేపు ఉదయం నీ కార్లో నువ్వు వచ్చేసేయి, నా కార్లో నేను వచ్చేస్తాను. ఏమిటి అంటున్నావు? థ్యాంక్స్. థ్యాంక్స్ ఏమిటి? గొంతు ఏమిటి? అలా ఉంది. ఏడుపు సీన్ లో యాక్ట్ చేశాను. ఏడుపు సీన్ లో యాక్ట్ చేస్తే గొంతు మారిపోద్దా? అదే నిర్మలమ్మ, నాకు వచ్చిన ఫోన్ నువ్వు మాట్లాడుతున్నావు. ఓ సెంపి, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మా ఆయన కృష్ణారావు గారు లేరు. ఆయన ఇలాగే ఫోన్ పట్టుకుని వదిలేవారు కాదు. ఇందులో ఏమైనా కొత్తదని ఉందేమో అని అనుకున్నాను. తీరా చూస్తే మా ఆయనే నయ్యం. హలో హలో, సరోజనండి. సరోజువా, ఇప్పటిదాకా మాట్లాడి నువ్వు కదా? నిర్మలమ్మ. నిర్మలమ్మ? నిర్మలమ్మ? నిర్మలమ్మండి. అసలు నా గొంతు గుర్తుపట్టలేదా? చెప్పిందంతా వినేసిందా? నాకేం తెలుసు, మీరేం చెప్పారో. పెద్దగా ఏం చెప్పలేదులే. సరే, పెళ్లికి ఏర్పాట్లన్నీ అయిపోయినాయి. రేపు రీస్టార్ట్అప్స్ కి నువ్వు డైరెక్ట్ గా వచ్చేసాయి. నీ కార్లోనే వచ్చాయి, నా కార్లోనే వచ్చేస్తాను. సరోజా, నువ్వు ఇక్కడికి రావటం ఎవరో చూడలేదుగా. నాకు రావు గారి షూటింగ్ క్యాన్సిల్ అయింది. 15 డేస్ గ్యాప్. హనీమూన్ కాశ్మీర్ వెళ్ళడానికి టికెట్లు రిజర్వ్ చేశాను. ఇద్దరం కలిసి వెళ్తావా? ముందుగా నేను రేపు మార్నింగ్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్తాను. నువ్వు ఈవినింగ్ ఫ్లైట్ లో ఢిల్లీ వచ్చేసి అక్కడి నుంచి ఇద్దరం కలిసి కాశ్మీర్ వెళ్ళిపోదాం. ఇద్దరం ఇక్కడి నుంచి కలిసి వెళ్తే అందరికి అనుమానం వస్తుంది. సరే, ఈ విషయం ఎవరికి తెలియదు. నువ్వు వస్తాను. ఏమి, ఎక్కడి నుంచి వస్తున్నావు? షూటింగ్ నుంచి. షూటింగ్ నుంచా? షూటింగ్ క్యాన్సిల్ అయితే షూటింగ్ నుంచి వస్తున్నావా? అదే, షూటింగ్ క్యాన్సిల్ అయిందని లేట్ గా చెప్పారు. షూటింగ్ క్యాన్సిల్ అయిందా? లేట్ గా చెప్పారా? నీకెన్నిసార్లు చెప్పాను, ఇంటి నుంచి స్టూడియోకి, స్టూడియో నుంచి ఇంటికి రావాలి, మధ్యలో ఎక్కడికి వెళ్ళొద్దని. ఎక్కడికి వెళ్ళావు చెప్పు. సొంత అన్న వదిన కంటే ఎక్కువగా చూసుకుంటున్నాం కదే, మా దగ్గర ఎందుకే దాస్తావు? చెప్పవే. లేదన్నయ్యా, ఊరికే వాహిని స్టూడియో దాకా వెళ్ళాను. ఇంకెప్పుడైనా ఎక్కడికైనా చెప్పకుండా వెళ్ళావు. ఒరే తమ్ముడు, మీ అమ్మ చచ్చిపోతూ ఏం చెప్పిందో తెలుసా? వాడు ఒంటరివాడు అయిపోతాడు, వాడిని ఎలాగైనా నీ ఇంటి అల్లుణ్ణి చేసుకోమని చెప్పిందిరా నాయన. అక్క, నేను ఇప్పుడిప్పుడే నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను. నేను ఇప్పట్లో పెళ్లి చేసుకో తెచ్చుకోలేదు. ఇలా వారానికి నెల రోజులకి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టదు. నేను రేపే అవుట్డోర్ షూటింగ్ వెళ్తున్నాను. అంటే మమ్మల్ని వెళ్ళిపోమనేగా? మేమేం ఉండటానికి రాలేదయ్యా. ఊళ్ళో పెళ్లి ఉంటే చూడటానికి అని వచ్చాం. నీకు అది చిరాగ్గా ఉంటే ఒక్క నిమిషం కూడా ఉండవలే. పదవే. అవును, నువ్వు అవుట్డోర్ నుంచి ఎప్పుడు వస్తా? 10-15 రోజుల్లాగా పట్టచ్చు. సర్లే, ఇప్పుడు అంత మునిగిపోయిందేముంది? నువ్వు ఏదో చిరాకులో ఉన్నావు, మళ్ళా వచ్చిన తర్వాత ముహూర్తాన్ని నిర్ణయించుకుందాం. పదవే. అబ్బాయి ఏదో కోపంలో ఉన్నాడు, పద. పదమ్మా. హలో, ఎవరండి? నేను రావు మాట్లాడుతున్నానమ్మా. నమస్కారం అండి. మార్నింగ్. ఏం చేస్తున్నావు? ఇప్పుడే షూటింగ్ వెళ్తున్నాను. అదే, శ్రీనివాసను పంపించాను కదా డేట్స్ గురించి. ఏం చేశావు? అది చెప్పారండి, ఆ డేట్స్ లో నేను కాశ్మీర్ లో ఉంటాను. కావాలంటే నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేస్తానండి. పర్లేదమ్మా. నోనో, ఇంత సడన్ గా అడిగితే నువ్వు మాత్రం ఎక్కడ తీసుకురాగలవు? పర్లేదు, నో ప్రాబ్లం. సారీ సార్.
హలో ఎవరు నేనమ్మా రావుని నమస్కారం సార్ నమస్కారం ఎలా ఉన్నావు బాగున్నానండి అమ్మ వాళ్ళు బాగున్నారా బాగున్నారు ఏలేదు మొన్న శ్రీనివాసను పంపించాను కొన్ని డేట్స్ గురించి అవేమన్నా తెలియయా ఈ నెలంతా నేను సింగపూర్లో ఉంటున్నానండి మీరు సడన్ గా చెప్పారు లేకపోతే అడ్జస్ట్ చేసేదాన్ని నాకు తెలుసమ్మా అయినా ఒకవేళ ఎవరిదైనా గ్యాప్ వస్తుందేమోనని నాది సడన్ ప్రోగ్రామ్ ఇది ఏమనుకోకండి సార్ సారీ అబే నీ ప్రోగ్రామ్ అంతా తెలుసుకున్నానమ్మా ఒకవేళ ఎవరిదైనా క్యాన్సిల్ అయితే ఆ డేట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనుకున్నాను పర్లేదు ఓకే అండి ఉంటాను హలో గుడ్ మార్నింగ్ సార్ అలాగే సార్ ఇప్పుడే బాగుంట్లో వచ్చేస్తాను సార్ చూద్దాం ఇతను పొజిషన్ ఏమిటో పోతే ఇవాళ మీరును మణి రమణ ఊరికి బయలుదేరి వెళ్ళండి అలాగే సార్ అక్కడ విషయాలన్నీ ఫైనలైజ్ చేసేయండి ఓకే సార్ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసావు కదా చేసేసాను సార్ అయితే ప్రాబ్లం లేదు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అలాగే సార్ నమస్తే సార్ నమస్కారం సారీ మోన నేను ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది దేని సార్ ఏం లేదు మనం షెడ్యూల్ క్యాన్సిల్ చేసాం కదా అవును సార్ మళ్ళీ ఆ షెడ్యూల్ చేయాలి ఆ డేట్స్ కావాలి ఎందుకంటే మన ప్రొడ్యూసర్ గారు కెమెరామెన్ వీళ్ళంతా ఊరెళ్ళి వచ్చారు ఈ సీజన్ దాటితే మళ్ళీ వర్షాలట అంచేత చేయాలి తప్పదంటున్నారు ఏం ప్రాబ్లం అన్నా అవి ఏ ఎవరికైనా ఇచ్చేసావా అదిగా సార్ మన డేట్స్ క్యాన్సిల్ అయినాయి కదా అని పర్లే చెప్పు నేను వాళ్ళతో మాట్లాడతాను ఫోన్ చేసి మాట్లాడతాను అక్కర్లేదు సార్ నేనే ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేస్తాను ఓకే సార్ ఓకే సారీ పర్వాలేదు సార్ హీరో డేట్స్ ప్రాబ్లం లేదు పోతే హీరోయిన్ నేను ఫోన్ చేశాను ఆ అమ్మాయి ప్రదేమో కాశ్మీర్లో షూటింగ్ అట దేవికేమో సింగపూర్లో షూటింగ్ అట అయినా మనంత సడన్గా అడిగితే వాళ్ళు మాత్రం ఎక్కడ జడ్జ్ చేస్తారు ఏం చేద్దాం మొన్న ఒక అమ్మాయి టెస్ట్ తీసాం అమ్మాయి ఇలాగే ఉంటుందండి సరోజు అయితే ఎలా ఉంటుంది సార్ బాగానే ఉంటుందయ్యా మనం షూటింగ్ కూడా చూసాం చాలా బాగా చేసింది ఏమయ్యా ఏమంటారు ట్రై చేద్దాం అమ్మాయి ఫోన్ నెంబర్ చూడు 4441333 సార్ 4441333 ఏంటి నెంబర్ 4 మీద ఉంది మొన్నే అమ్మాయి కోసం ఫోన్ చేశానండి ఎందుకు చేశావు ఏదో కాల్ షీట్ అడ్జస్ట్మెంట్ కావాల్సి వచ్చి నువ్వు టెలిఫోన్ కూడా చేస్తున్నా ఫోన్లో అబ్బాయి అదేం లేదండి ఎప్పటి నుంచి మొదలెట్టు అమ్మాయికి ఇంకా సెక్రటరీ లేడండి హీరో అవుతున్నావు అనమాట హలో నేనమ్మా రావుని మాట్లాడుతున్నాను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏం లేదు నీతో 5 నిమిషాలు మాట్లాడాలి ఇప్పుడు బయలుదేరి వచ్చేస్తాను సార్ ఓకే వస్తావా వెంటనే ఇప్పుడే వచ్చేస్తున్నాను సార్ అమ్మాయి వస్తానంది టైం పడుతుందేమో వెంటనే వచ్చేస్తాండి పక్క వీధిలోనే వాళ్ళ ఇల్లు ఇక్కడేనా నీకెలా తెలుసాయా మనం ఫోన్ చేసినప్పుడు చెప్పిందండి హైదరాబాద్ నుంచి శివన్ గారు ఫోన్ చేశాయండి అవుట్డోర్ లొకేషన్స్ పర్మిషన్స్ అన్ని ఓకే అంటండి నమస్కారం అమ్మా అలా కూర్చో చూడమ్మా ఆయన ధర్మరాజు గారు ప్రొడ్యూసరు ఆయన కెమెరామెన్ మణి గారు తెలుసు ఆయనతో పనిచేసావు నువ్వు అవి టీ తాగదండి తీసుకోదా నీకెలా తెలుసాయా ఏమా నువ్వు టీ తాగవా వద్దండి పోతే నేను ధర్మరాజు గారు సినిమాలో హీరోయిన్ గా పెట్టారని అందుకే కవర్ చేశాం థ్యాంక్స్ అండి పోతే నెక్స్ట్ మంత్ 15th నుంచి నీ ప్రోగ్రామ్ ఏమిటమ్మా 15th నుంచి అండి ఖాళీయేనండి ఆ అమ్మాయి ప్రోగ్రామ్ నీకేం తెలుసా అది మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పిందండి ఈ ఫోన్లు బిజినెస్ ఎప్పటి నుంచి మొదలు పెట్టావయ్యా ఏలేదమ్మా 15 రోజులు వరుసగా అవుట్డోర్ షూటింగ్ 15 రోజులు కంటిన్యూస్ గా చేస్తే అవుట్డోర్ షూటింగ్ అంతా అయిపోతుంది తర్వాత మన ఇష్టం మనం ఎక్కడ చేసుకోవచ్చు ఎందుకంటే మోహన్ ని నిన్ను ఫస్ట్ టైం కాంబినేషన్ కలిపేద్దామని చేస్తారండి ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మాయి ప్రాబ్లం ఓకే మిగిలిన ఏర్పాటాన్ని మీరు చూసుకోండి మిగతా ప్రాబ్లమ్స్ లేవుగా ఈ ఊళ్ళో ఎవరో ఇంతవరకు షూటింగ్ చేయలేదండి మీరు ఇంతగా ఈ ఊళ్ళోనే చేయాలన్నారు కాబట్టి అలాగే కానివ్వండి కానీ ఈ ఊళ్ళో కొన్ని పద్ధతులు ఉన్నాయి ఏమిటండి ఏంటంటే ఆడపిల్లలతో మాట్లాడటం గాని ఏకాశీకాలు ఆడటం గాని ఏలాకోలాలు ఆడటం గాని అట్లాంటి ఏం జరగకూడదు తెలిసిందా మాలో వాళ్ళు ఎవరు లేరండి లేకపోతే మరీ మంచిది కుర్రోడు ఉన్నాడు ఈయన తీసుకెళ్ళండి మీకు ఏం కావాలి అన్ని చేసి పెడతాడు ఆ
నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అండి. అన్ని ఏర్పాట్లు చేశాను. రండి చూదురు గారు. నమస్కారం. నమస్కారం. రండి రండి వెనక. చూసావా పక్కన వేయించాను. రాత్రి పది అవగానే మూడు సార్లు కొడతాను. మణి నీ రూమ్ ఓకే? అన్ని ఓకే. నీళ్ళు రావట్లేదు. శ్రీనివాస్తో చెప్పాను. పక్కనే గోదావరి అంటే నీళ్ళు ఎందుకయ్యా? ఈ రూమ్ ఓకే? ఓకే అండి. ఈ రూమ్ అమ్మా ఈ పక్కనమేనండి. నువ్వేంటి అమ్మాయి పక్కన చేరు? అదే ఏం లేదండి. ఏం లేదండి. ఇతనికి ఆడగాలు తగలకుండా తీసుకెళ్ళి పడవలో పడుకోబెట్టండి. అవును మోహన్ రూమ్ ఎక్కడ? మోహన్ లోపల. మోహనా గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉంది రూమ్? కంఫర్టబుల్ గా ఉందా? బాగుంది సార్. గుడ్. బాత్రూమ్? అటాచ్డ్ బాత్రూమ్ సార్. నైస్. ఇక్కడ రూమ్ ఉందా? ఇందులో ఎవరున్నారు? ఏమా నువ్వు ఇందులో ఉన్నావా? అవునండి. మీ వాళ్ళు ఎవరు రాలేదా? రాలేదండి. మీ అన్నయ్య? రాలేదు. ఒక్కదాని వచ్చావా? అవునండి ఒక్కదానివి. ఏమయ్యా సీను, ఒక్కతి గదిలో ఎలా ఉంటుంది? తోడెవరు రాలేదు. ఆడపిల్ల ఒక్కతి ఎలా ఉంటుంది గదిలో? బలివాడివయ్యా నువ్వు. ఓ పంచి జాన్సీని తీసుకొచ్చి గదిలో పెట్టు, ఇద్దరు కలిసి ఉంటారు. ఏమ్మా ఒక్కదాని గదిలో ఎలా ఉంటావు? ఒకరికొకరు తోడు, ఇద్దరు ఉండండి. భక్త ఏడి గురుగారు. ఏమయ్యా నీకు సెపరేట్ రూమా? ఏమిటా ఇది? ఒక్కొక్కడికి ఒక సెపరేట్ రూమ్ ఎక్కడ తీసుకొచ్చిస్తారయ్యా ఊరికని ఊరు వచ్చి? ఓ పని చేయండి, భక్తాన్ని తీసుకొచ్చి రాజమోహన్ రూమ్ లో వేసేయండి. రాజమోహన్, భక్త ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటారు. జాన్సీ సరోజ ఒక రూమ్ లో ఉంటారు. అంతే, ప్రాబ్లం లేదు. అలా చేసేయండి, చేసేయండి. ఏమిటయ్యా ఈ తలుపు తీసిస్తారు? దీనికి లాక్ వేసే. ఆ తాళం చేసి తీసుకొచ్చి ప్రొడ్యూసర్ గారికి ఇచ్చే. మొత్తం రూమ్లు అన్నింటికి సెపరేట్ సెపరేట్ గా తాళాలు వేసే. ఫికర్ మత్ కరో బాబా. తెల్లవారే లోపుగా డూప్లికేట్ తాళం, ఆ అమ్మాయి నువ్వు ఒంటరిగా ఉండటం. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్. బాబా ఆ పని చేయడానికి కష్టంగా ఉంటుంది. ఆ లొకేషన్ ఎంత బాగుంది చూడు. ఇంతకీ ప్రెసిడెంట్ గారు పంపించిన కొరడు ఎక్కడ కనపడేటి? ఆపండి ఆపండి. ఎవరు? ప్రెసిడెంట్ గారు పంపించారండి మీకు కావాల్సింది చూపించమని. దిగండి. ఎవరైనా మీది? అవునండి. మాకు ఒక గడ్డిమేట్ ఒకటి కావాలయ్యా. పెద్ద గడ్డిమేట్ ఉందండి. తర్వాత చెరువు ఒకటి కావాలయ్యా. చాలా పెద్ద చెరువు ఉందండి. గుడి? చాలా పెద్ద గుడి ఉందండి. కొబ్బరి తోట? చాలా పెద్ద తోట ఉందండి. దున్నపో తోట కావాలయ్యా. చాలా పెద్ద దున్నపోతు ఉందండి. పసిపాప ఒకటి కావాలే. చాలా పెద్ద పాప ఉందండి. మీ ఇంటి పేరు పెద్దటూరే? అవునండి అవునండి. పెద్ద మనుషులే ఉన్నావే, అన్ని పెద్ద పెద్దయే చెప్తున్నా. ఇదే సార్ గడ్డిమేట్, మా ఊరు ప్రెసిడెంట్ గారిదే, వాడుకోవచ్చు. మణి చూడు, గడ్డిమేడు చాలా చిన్నదిగా ఉన్నట్టుంది. రమణ ఇక్కడ రేపు సీన్ తీస్తే ఎలా ఉంటుంది? గడ్డి అది తక్కువగా ఉందయ్యా, గడ్డి ఎక్కువ ఉంటే బాగుండే. డైరెక్టర్ సార్, ఇక్కడే తీస్తాం సార్. ఇక్కడ? ఇక్కడే తీస్తాం. మీరు డిసైడ్ చేశారా? మీరు తీయండి. నేను తీయడం సార్, ఇక్కడ తీస్తే డబ్బులు అక్కర్లేదు. బాగాలే వారండి, ప్రొడ్యూసర్ అని పెంచుకున్నారు. ఇక్కడే కాదు మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ తీసినా డబ్బులు ఎవరు అడగారు. రండి అక్కడ చూడండి. ఈ స్పాట్ ఏదో బాగున్నట్టుంది. ప్రెసిడెంట్ గారు అండి. సాంకేమో బాగుంటుందేమో. పెట్టోళ్ళన్న మా
ఈ ఊళ్ళో ఆడపిల్ల చేపెట్టుకున్నాడు, అందుకే ఈ శిక్ష. ఇప్పుడు అతను ఏం చేస్తారు? మన సినిమాలు ఇలాంటి సీనోడు పెట్టండి. ఏమిటండి? అయ్యో పాపం, ఇంతకీ అతను మొహం మీద ఎందుకు ఉమ్మేస్తారండి? మొహం మీద ఉమ్మేస్తే అత్త తిడుతారండి. ఘోరంగా ఉంది. నన్ను అడుగుతారండి, అక్కడ అడగండి. ఈ ఊళ్ళో ఎవడు ఏ పిల్ల చేయబట్టుకున్నా ఆడికి అత్తించే. అయ్యి బాబా, చేయి పట్టుకుందిగా ఇంత. అవునండి, మా ఊరు పద్ధతే అంత. లేకపోతే ఈ ఊళ్ళో ఆడపిల్లలు బతకగలరండి. ఆ పిల్లగాని ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి ఆడికి పిల్ల నుంచి పెళ్లి చేసేస్తాం, లేకపోతే ఆడికి అత్తించే. బాగుంది, చాలా బాగుంది. ఊళ్ళో ఎవరే తప్పు చేసినా శిక్ష మీరే వేస్తారన్నమాట. అవునండి, ఈ ఊరు అసలు పోలీసులు రావాల్సిన పనే లేదు. ఏంట్రా నువ్వు వచ్చేసావు? సెలవులు ఇచ్చారు, వచ్చేసాను. నీ మొగం ఎవరో సినిమా షూటింగ్ అని చెప్పుకుంటారు, వచ్చేసావు. గురుగారు, ఇతను చూస్తే రజనీకి అంతలా లేడు. అలాగే డైరెక్టర్ చూద్దాం. చెప్పండి డైరెక్టర్ సార్, ఆ కురాన్ని చూడండి. అచ్చం రజనీకాంతలా ఉన్నాడు కదండి. కొంచెం అలాగే ఉన్నాడు. ఏ వెళ్ళిన వేషంలో పెట్టేద్దామండి. ఏంటి భక్తం తీసేసా? ఏ ఏమన్నా డబ్బులు ఏమైనా కొడగాడా? కాల్ షీట్స్ ఏమైనా ప్రాబ్లమా? మరి ఊరికనే చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇద్దాం. షాక్ ట్రీట్మెంట్? ఐదు పిక్చర్లు ఇచ్చారు కదండి హీరో వేషం. ఒకవేళ నిజంగా షాక్ వచ్చి పడిపోతే? హాయ్, ఐఎమ్ రాజు. మీరు రావు గారు కదండి? మీ పిక్చర్ చాలా చూసాను, చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ డైరెక్షన్. థ్యాంక్ యూ. నేను ఎలా ఉన్నానండి? నేను అదే, నువ్వు ఎలా ఉన్నావు అలా ఉన్నావు. అదే అందరూ రజని అంటున్నారు కదండి. అదే నువ్వు ఎలా అనుకుంటే అలా ఉన్నావు. మా కళ నన్నంతా రజని 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 సాయంపేస్తున్నారండి. మా ఊడికి సినిమాలు అసంటే చాలా సరదా అండి. వేషం ఇస్తే మీకు మాత్రం సరదా కదండి. సార్ మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రజనీని అలా అలా దింపేస్తానండి. దింపొద్దు దింపొద్దు, మేమంతా దిగిపోతాం. ఇదేమిటి, ఏమైనా జమీన్ సర్కస్ లో పనిచేసావా? అదేంటి సార్? ఏం లేదు, సిగరెట్ ని అలా అలా వేస్తుంటే. అదేనండి స్టైల్. స్టైల్ స్టైల్? యా చూడు, నాకు స్టైల్ అక్కర్లేదు, యాక్టింగ్ కావాలి. స్టైల్ మూడు రోజులు, యాక్టింగ్ బతుకున్నంతకాలం ఉంటుంది. ఓం సుముఖాచరమః, ఓం ఏకదంతాచరమః, ఓం కపిలాచరమః, ఓం గజకర్ణకాచరమః, ఓం లంబోదరాచరమః, ఓం వికటాచరమః, మహాగణపతయే నమః, దుర్గాలక్ష్మీ సరస్వత్యే నమః, సర్వోపచార పూజాం సమర్పజామి. నూతన
చిత్ర ప్రారంభ ముహూర్తో స్థితి భవంతో మహాంతో గృహంతో. స్టిల్ రెడీ క్లబిన్ ఏమండి స్విచ్ ఆన్ చేయండి కొంచెం అటండి అటుపక్కన స్టార్ ప్రభు ఫిలిమ్స్ ముహూర్తం షాట్ యాక్షన్. అమ్మా చెప్పమ్మా, నీ జీవితం నాశనం చేసి నిన్ను నన్ను దిక్కులేని వాళ్ళని చేసి నాకు తండ్రే లేడని నీకు భర్తే లేడని ఈ లోకం చేత అపవాది వేయించిన ఆ రాక్షసుడు ఎవరో చెప్పమ్మా. క్లబిన్ యాక్షన్. పదా ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. అమ్మో మనిద్దరం కలిసి వెళ్తే ఊళ్ళో వాళ్ళందరూ కొట్టేస్తారు. నేను ఇటెళ్తాను, నువ్వు అటెళ్ళు. వాడు వెనకాలే వెళ్ళి ఎవరు చూడకుండా వాడి తల పగల కొట్టండి. అలాగే గురు నడండ్రా. నువ్వు కూడా అంతే, నీ చేతి పడిపోను. ఏమిటమ్మా ఏమిటమ్మా, అది షూటింగ్ అమ్మా ఇది. మీకు తెలియదండి, ఇతను ప్రతి సినిమాలోనూ అంతే, వేరే పని లేదు. ఆడపిల్లల్ని చంపేయడం కాదమ్మా, ఇది షూటింగ్. షూటింగ్ కాబట్టి అలా చేస్తున్నాడు. అతను ఒరిజినల్ గా అలా చేయడమ్మా, చాలా మంచాడు. వెళ్ళమ్మా వెళ్ళు. నువ్వు రామా, ఈ షూటింగ్ అమ్మా ఇది. మనీ ఇంకోటి తీసుకుందామా, వన్ మోర్. సార్ సార్ డైరెక్టర్ రూమ్ లో వాటర్ పైప్ లీక్ అయ్యి రూమ్ అంతా వాటర్ వచ్చేసింది సార్. ఈ రాత్రి ఇక్కడ కొడుకుంటారు సార్. నా రూమ్ లోనా? అవును సార్. మోహన్ సారీ అయ్యా, ఇవాళ రాత్రి నేను నీ గెస్ట్ ని. ఇదిగో శ్రీనివాస్ వస్తున్నాను సార్. మనసు వద్ద పెట్టరా మనం. నీళ్ళు ఉన్నాయి జాగ్రత్త. ఇక్కడ వెండి, ఇక్కడ వెండి. అలా పెట్టండి. మీరు ఆ మంచం మీద పడుకోండి సార్. ఇక్కడ అయితే నాకు బెటర్ అయ్యా, బాత్రూమ్ ఉంది కదా. నేను అప్పుడప్పుడు బాత్రూమ్ పెడుతూ వస్తుంటాను రాత్రి అంతా. బ్యాడ్ హ్యాబిట్. తలపేసానా? నాగరాజ్ ఉన్నారు సార్. నాగరాజ్ వెళ్ళు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అయ్యా? వెళ్ళు. తలపేసా మేడం, ఉంచుకుంటావా? వేసిన ఒకటే తీసుకుంటాను. వేసేద్దాం, సరిగా ఉంది. సారీ అయ్యా, డిస్టర్బ్ చేశాను, ఏమనుకోకు. ఆ మంచం మీద పడుకో. నేను ఇక్కడ పడుకుంటా. ఈ వాసన ఏంటయ్యా? బాత్రూమ్ లో సార్. బాత్రూమ్ ఇంత వాసన వస్తుందా? చచ్చే. ఇదిగో శ్రీనివాస్ వద్దండి, పెనాలు వేద్దాం. భోజనం కలిగిద్దాం సార్. ఏటోనయ్యా, అసలు నాకు తెలియట్లేదు బెడ్రూమ్ లో బాత్రూమ్ లో కడతారేమిటయ్యా. పూర్వం మన ఇళ్ళకి బాత్రూములకి ఎంత దూరం తెలుసా? 60 గజాల దూరం ఉండేది. ఇప్పుడు అసలు మా తాతయ్య గారి ఇంట్లో. చాలా పొద్దుపోయింది, పడుకోండి సార్. అబ్బు పదకొండు అయింది, కప్పండి సార్. మోహన, అసలు ఈ పల్లెటూరులో బాత్రూమ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవయ్యా. ఎందుకంటే తినాలది వేరు కదా. అంచేత ఏమవుతుందంటే ఒక రూమ్ ఒకరే వాడాలయ్యా. ఆ రూమ్ లోకి ఒకరు వెళ్ళనివ్వకూడదు. వెడితే ఏమవుతుందంటే మోహన సార్. ఎక్కడే? బాత్రూమ్కి వెళ్ళే సార్. ఏ కడుపంతా ఏదో గడపడమని. ఒకవేళ ఫుడ్ లో ఏమన్నా? అవును సార్. కూరలు అవి? అవును సార్. తెలుసే, వాళ్ళు నూనె ఎక్కువ వేస్తున్నారు. ఇదిగో శ్రీనివాస్ ఇప్పుడు ఏం తెలియదు సార్. వంట వాళ్ళందరూ పిలిపిస్తానా ఇప్పుడు? అక్కర్లేదండి, టాబ్లెట్లు వేసుకుంటే సరిపోద్ది. అంతేనా? ఏం పర్లేదు. ఏం పర్వాలేదు. ఏంటి నా కొడుకు గుడగొడమంటుంది, తేడా వచ్చింది కడుపులో. లోపలికి వెళ్ళేసి వస్తాను. సార్ సార్, బాత్రూమ్ చాలా చండాలంగా ఉందండి, వాసన కొడుతుంది. ఇది కరెక్ట్, ఈ వాసన కంటే గొడగొడలు మంచిగా తాగండి సార్. నీళ్ళు తాగితే గొడవలు తగ్గుతాయ్యా. నిద్ర పట్టట్లేదయ్యా? నాకు నిద్ర పట్టడం లేదు సార్. నీకు పట్టట్లేదా? అయితే కూర్చో, కథ చెప్తాను. లలిత పిక్చర్ కథ చెప్తానయ్యా, మంచి స్టోరీ. ఇక రమణ, రమణ పిలుద్దాం. పెన్ను పుస్తకం ఇక్కడ ఉండండి, నేను రాస్తాను సార్. ఇక్కడ ఉంది, నేను రాస్తాను.
ఇప్పుడు ఇదో గమతన్ స్టోరీ అయ్యా దాంట్లో ఈ కథలో అసలు హీరో లేడు మరి నన్ను ఎంత బుక్ చేశారు సార్ చెప్తా హీరోయిన్ లేదు కమెడియన్ లేడు విలన్ లేడు అది దాంట్లో నావల్టీ మరి ఎవరున్నారు సార్ దాంట్లో వచ్చి ఏంటి సౌండ్ వస్తున్నాయండి ఎలుకలు ఎక్కువగా ఉన్నాయండి ఎలకల ఎలుకలు ఎక్కువగా ఉండి కొంచెం గడబడి చేస్తున్నాయి ఏంటి సార్ ఎలుకలు లేదండి ఆ కథలో ఒక మంచి లవ్ ఎపిసోడ్ ఉందయ్యా హీరో హీరోయిన్ లేరన్నారు కదండి హీరో లేకపోతే హీరోయిన్ లేకపోతే లవ్ ఎపిసోడ్ ఉండకూడదా ఉందా దాంట్లోను అదో చిన్న ఇమాజినేషన్ దాంట్లో అబ్బాయి ఏం చేస్తాడు అంటే వాళ్ళు బయలుదేరి పెడతా ఉంటాడు ఆ అమ్మాయి కూడా వాళ్ళు బయలుదేరుతుంది ఈ అమ్మాయి అబ్బాయిని అట్రాక్ట్ చేయాలని చెప్పి జారి సముద్రంలో పడుతుంది పడింది కదా వెంటనే వాడు పడ్డాడు వాడు పడ్డాడు కదా వాడు పడ్డాడని చెప్పి వాడితో అంటే ఆలోచిస్తున్నావు ఏంటి నిద్ర వస్తుందండి అయితే పడుకు నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ సార్ సారీ సరోజ రాత్రి కూడా అప్సెట్ అయిపోయింది అసలు అవుట్డోర్ ఎగ్గొడితే ఏం పోయింది ఏం చేయమంటావు చెప్పు ఫస్ట్ ఫస్ట్ లో అవకాశం ఇచ్చింది ఆయన ఇవాళ అప్తే రేపైనా అనే విషయం తెలిసిపోతుంది అప్పుడు ఏం బాగుంటుంది చెప్పు ఇప్పుడు మాత్రం బాగుందా ఇంకా 10 రోజులు టైం ఉందిగా అప్పుడే 2 రోజులు పోయాయిగా అందుకే 3 రాత్రులు అన్నారు మొదట 2 రాత్రులు పోయినా ఇదే అసలైన రాత్రి హ్యాపీ నైట్ స్వీట్ నైట్ ఫస్ట్ మేడం కాఫీ సార్ కాఫీ సార్ వద్దురా వేడుగామండి రావయ్యారా ఊళ్ళోకి వచ్చావు కదా మన ఇంటికి రాలేదే మనకి ఇస్తారా బాబాయ్ నమస్కారం అండి ఎరా షూటింగ్ వచ్చి 4 రోజులు అయింది కదా 4 మైళ్ళు వచ్చి మేము అర్థం చూసుకోవచ్చు కదా పగలు రాత్రి షూటింగ్ అవటం మూలంగా వీలవలేదు మావయ్య అది సరేలే నీ షూటింగ్ అయ్యే లోపల వచ్చి ముహూర్తం పెట్టించుకెళ్ళు నా పెళ్లికి అప్పుడే తొందర వచ్చింది ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటున్నారో తెలుసా మీ వాడి వాడికి ఏ సినిమా దానో తగులుకున్నాడు అంటున్నారు మావయ్య ఏమిటా మాటలు నేను అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకోదలుచుకోలేదు ఏం పెళ్లి చేసుకోవా ఇంతకాలం ఎందుకని ఆయనతో చెప్పలేదు ఇప్పుడు ఆయనతోనే చెప్తాను ఎవరితోటి ఇంకెవరితోటి డైరెక్టర్ గారితో డైరెక్టర్ గారితో మన గొడవలన్నీ ఎందుకు మరి ఇంకెవరితో చెప్పాలి ఆయనతోనే మరి సంగతి అంతా చెప్పి నీకు ఒక సినిమా కూడా లేకుండా చేస్తాను మరి ఏమనుకున్నావు కేవలం అతని స్వశక్తితో అతను పెద్దవాడే ఇవాళ అతని స్థితికి వచ్చాడంటే కారణం ఎవరనుకుంటున్నారు మీరనుకుంటున్నారా కాదండి కేవలం అతని మంచితనం అతని స్వశక్తి అతని కాళ్ళ మీద అతను నిలబడి అతని రోజున పైకొస్తే లక్షలు సంపాదిస్తుంటే అతని వాడు పెద్ద యాక్టర్ అయ్యాడు కాబట్టి మీ కూతురు నుంచి పెళ్లి చేద్దామని బయలుదేరొచ్చారు మీరే కాదండి లోకంలో మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరైనా తన రెక్కల మీద తన స్వశక్తి మీద పైకొచ్చిన తర్వాత నేనే వాడిని పెద్దవాడిని చేశాను దీనికి కారణం నేనైనా గొప్పలు చెప్పుకునే వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎక్కడి నుంచో ఒక కాయకి ఒక విత్తనాన్ని తీసుకొచ్చి పారేస్తే అది మొక్క అయ్యి అది పెద్ద వృక్షం అయిన తర్వాత దానికి పళ్ళు కాస్తుంటే ఆ పళ్ళన్నీ నావే నేనే ఈ చెట్టును పాతని చెప్పే సన్నాసులు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఐఎమ్ సో సారీ ఈ పెళ్లి విషయంలో మాత్రం నన్ను కలపకండి ఒకవేళ అతను చేసుకుంటారంటే చేసుకోమనండి మేము వస్తాం నక్షత్రం వేస్తాం అంతేనే కానీ మమ్మల్ని ఎప్పుడు ఇలాంటి దాంట్లో లాగాలని ప్రయత్నించకండి ఐఎమ్ సో సారీ నుంచి మా మామయ్య వచ్చాడు ఎలాగైనా వాళ్ళ అమ్మాయి నాకు ఇచ్చి కట్టబెట్టాలని చూస్తున్నాడు అయితే మరెలా మరి ఏం పర్వాలేదు డైరెక్టర్ గారితో మన విషయం చెప్పేసి ఎలాగైనా ఆయన ఒప్పిస్తాను అదేదో త్వరగా చేయండి లేకపోతే మనం కలుసుకోవడం ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారు అలాగే నువ్వేం కంగారు పడుకో ఏం చేస్తున్నావు ఏం కావాలండి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు వచ్చారు పని అయిపోయిందిగా చెప్పానుగా నేను మీ సొంత వ్యవహారాలు ఏమైనా ఉంటే మీ ఇంటి దగ్గర తెలుసుకోండి వెళ్ళండి ఇక్కడి నుంచి తీసుకెళ్ళరా ఆయన పెట్టే బిడ్డకు పరే రా మీకే పరే ఇక్కడ మీకే పరమ్మా సార్ ప్లీజ్ మణి వెళ్ళి భక్త రెడ్డి గారు ప్లీజ్ మోహన్ సరోజ Thank you.
అతను ఏమిటో ఎటువంటి వాడో నాకు బాగా తెలుసు. అతని మీద ఇలాంటి అభిప్రాయం నాకు ఎప్పుడూ లేదు. నీ మీదంటావా? ఇప్పటి వరకు ఎలాంటి అభిప్రాయం ఏర్పడలేదు. కారణం ఇంతవరకు నువ్వు నా దగ్గర పనిచేయకపోవడం. ఇప్పుడిప్పుడే పైకొస్తున్నది నువ్వు. పైకొచ్చి తన కాళ్ళ మీద తను నిలబడ్డది అతను. నువ్వు పైకి రావడం కోసం పైను అతని కిందకి లాగేయాలనుకోవడం చాలా తప్పు. చూడు, అతను చాలామంది హీరోయిన్స్తో పనిచేశాడు. నీకంటే కొత్త వాళ్లతో పనిచేశాడు, నీకంటే పాత వాళ్లతో పనిచేశాడు, నీకంటే అందమైన వాళ్లతోనూ పనిచేశాడు, నీకంటే అనుభవం ఉన్న వాళ్లతోనూ పనిచేశాడు. అతను చాలా అవుట్డోర్స్కి వచ్చాడు, ఇంతకంటే ఎక్కువ రోజులే ఉన్నాడు. కానీ నాకు తెలిసి ఇటువంటి సంఘటన జరగడం ఇట్స్ ద ఫస్ట్ సార్. మోహన్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసా? చూడు, అసలు మన సినిమా వాళ్ళ గురించి లోకం ఏమనుకుంటుందో తెలుసా? చీకటి పడికి పడగానే ఒక కుర్చీ వేసుకుని దానికి ఎదురుగా ఒక టేబుల్ వేసుకుని ఆ టేబుల్ మీద ఒక బాటిల్ పెట్టుకుని దాని పక్కన గ్లాసు పెట్టుకుని బాటిల్ నుంచి గ్లాసులో పోసుకుని తాగుతూ ఏ పిల్ల దొరుకుతుందా దేంతో పెడతామని మనం అనుకుంటూ ఉంటామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ అలా చేసేవాళ్ళు మనలో కొందరు లేకపోలేదు. ఆ కొందరు నువ్వు నువ్వు కూడా అక్కడ అవుతావని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, ఐ నెవర్ డ్రెమ్ట్ ఈవెన్. సార్, నా గురించి ఎవరేమనుకున్నా నేనేం బాధపడను, కానీ మీరు మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటే అది నేను భరించలేను సార్. అఫ్కోర్స్ యు ఆర్ రైట్, యు ఆర్ రైట్ మోహన్. ఇంతవరకు నీ మీద అటువంటి మచ్చ లేదు. ఆ మచ్చ గురించి నేను ఎంత బాధపడిపోతున్నాను ఐ ఐ నో ఇట్. బట్ ఈరోజు నిన్ను ఆ అమ్మాయిని కళ్ళారు చూసిన తర్వాత అసలు ఎవరి మీద అసలు పెంచుకోవాలో, ఎవరి మీద అసలు తుంచుకోవాలో, ఎవరి మీద అభిప్రాయాలు ఎలా ఎలా మార్చుకోవాలో ఐ కాంట్, ఐ కాంట్. సార్, మీ నమ్మకాన్ని కానీ మీ అభిప్రాయాన్ని కానీ నేను నేను పాడు చేస్తానని మీరు అనుకుంటున్నారా? మోహన్, ఎవరో ఎప్పుడో ఎక్కడో ఏదో చేస్తే ఓకే, వీ డోంట్ కేర్ ఫర్ ఇట్. బట్ ఇక్కడ నువ్వు నువ్వు యు సీ స్టూడియోకి అందరూ వస్తారు. కొందరు అడ్డదారిలో వస్తారు, కొందరు పక్క దారిలో వస్తారు, ఎవరికి ఇష్టమైన దారిలో వారు వస్తారు, ఎవరికి కావలసిన దారిలో వారు వస్తారు. ఎవరు ఏ దారిలో వచ్చినా రోజు అదే దారిలో వచ్చే వ్యక్తి ఆ రోజు ఆ దారి తప్పించి అడ్డదారిలో వస్తే ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తారు. సేమ్ థింగ్ ఇది అంతే, నువ్వు ఆమెతో ఉండడం కళ్ళారా చూశాను. సార్, మీరు చూసింది నిజం, అన్నది నిజం, జరిగింది నిజం, కానీ ఈ నిజాల వెనక మరో నిజం కూడా ఉంది సార్. నేను సరోజ పెళ్లి చేసుకున్నాం. అవును సార్, మేమిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఈ విషయం ఎవరి దగ్గర దాచినా మీ దగ్గర దాచకూడదని అనుకున్నాం. మీతో చెప్పాకే ఈ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ప్రస్తుతం అమ్మాయి జీవితం శివరంజన్ చిత్రం లాంటిది. నేను ఈ పరిస్థితిలో ఆమెను పెళ్లి చేసుకుని ఉండకపోతే ఈ పాటికి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండేది. అందుకే ఈ రహస్యాన్ని కొన్నాళ్ళు దాచమని అడిగింది. మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిస్తే పైకి రాబోతున్న ఆమె భవిష్యత్తు, పైకొస్తున్న నా భవిష్యత్తు దెబ్బతింటాయేమోనని భయపడి ఈ రహస్యాన్ని కొన్నాళ్ళు దాచాలనుకున్నాం. మోహన్, కంగ్రాచులేషన్స్, రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ. సారీ అమ్మా. ఆయన ఇదేదో పెద్ద రహస్యంగా దాచిపెట్టి ఈ నిజాన్ని ఎందుకయ్యా నువ్వు దాచాలి? నా ఎవరో పెళ్లి చేసుకుని భార్యా బిడ్డలను వదిలిపెట్టేసేసి మరో దాన్ని పెట్టుకున్నవాడో ఉంచుకున్నవాడో కట్టుకున్నవాడో వాడు వాడయ్యా సిగ్గుపడాలి, భయపడాలి, నిజాన్ని దాచిపెట్టాలి. నువ్వెందుకు? యు మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఒక స్టార్ అయ్యింటి, మరొక స్టార్ని పెళ్లి చేసుకుని ధైర్యంగా చట్టరీత్యా పెళ్లి చేసుకున్నావు. నా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అయినా మోహన్, అంటే ఈ విషయం లోకానికి తెలిస్తే మీ మార్కెట్ ఎక్కడ పోతుందో అని భయపడ్డావు అంతే కదా? అసలు ఆ రకంగా తెలిసినంత మాత్రాన పోయే మార్కెట్ అది ఒక మార్కెటేనా? నో, నాట్ ఎట్ ఆల్. అయినా నీ మార్కెట్ ఎలా పోదయ్యా? అసలు మార్కెట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? నీ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. నీ డిమాండ్ నీ పాపులారిటీ మీద ఆధారపడి ఉంటుంది. నీ పాపులారిటీ నీ ఎఫర్ట్ మీద, నీ సిన్సియారిటీ మీద, నీ ఎంతూసియాసం మీద ఆధారపడి ఉంటుంది. దట్ మీన్స్ ఎఫర్ట్, ఎంతూసియాసం అండ్ సిన్సియారిటీ విల్ లీడ్ టు సక్సెస్. నౌ దిస్ ఇస్ ద టైమ్, దిస్ ఇస్ ద డే, అండ్ దిస్ ఇస్ ది అకేషన్. గాడ్ బ్లెస్ యూ. నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది, నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది.
పరివూహల లోకములు కవితలు రాస్తుంది ఆ కవిత కావ్యమై కావ్యానికి నాయికవై వరించి తరించి ఊరించగరావే కావ్య నాయిక నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది రాయలేను శిల్పిని కాను నిన్ను తీర్చిదిద్దలేను చిత్రకారుని కానే కాను గాయకుణ్ణి అసలే కాను ఏమి కాని నేను నిన్ను కొలిచే పూజారిని నీ గుండెల గుడిలో ప్రమిదను పెట్టే పూజారిని పూజారిని నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది చలేను కృష్ణుణ్ణి కాను నిన్ను ఎత్తుకుపోలేను చంద్రుణ్ణి కానే కాను ఇంద్రుణ్ణి అసలే కాను ఎవరు కాని నేను నిన్ను కొలిచే నిరుపేదను అనురాగపు దివ్వెలు చమురును నింపే ఒక పేదను నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది అది ఊహల లోకములో కవితలు రాస్తుంది ఆ కవిత కావ్యమై కావ్యానికి నాయికవై వరించి తరించి ఊరించగలవే కావ్య నాయిక నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది ఏమంటే గురుగారు ఎప్పుడొచ్చారు ఊరు నుంచి? ఇప్పుడే. హీరోయిన్ గారు రాలేదే? ఎవరితో చెప్పకుండా వచ్చేసింది. అదేంటండి, మరి డైరెక్టర్ గారు అడిగితే మీరు రానన్నారని చెప్పింది. చెప్తుందిరా, ఆ రాజమోహన్ గారు ఉంటే ఏదేదో చెప్పి వాడితో వచ్చేస్తుంది. వచ్చేసింది ఏంటండి, వాళ్ళిద్దరు పెళ్లి కూడా అయిపోయింది. పెళ్లి ఏంటండి, కార్యం కూడా అయిపోయింది. ఎవరు చేశారు పెళ్లి? మా యూనిట్ వాళ్ళండి. రాత్ర పార్టీలు గీర్తీలు. రాజమోహన్ ఎక్కడ? రాజమోహన్ ఎక్కడ? ఏంటే కాకలు, పెళ్లి చేసుకోవడానికి అదెవరు, చేసుకోవడానికి వాడెవరు, చేయడానికి మా గురువు గారిని ఇంకొక మాట అన్నావా? మొత్తం సెల్ఫీ గెలంత అయిపోతున్నావు హాస్టల్. సినిమాల్లో విలన్ కదా అని ఇక్కడ వేషాలు వేద్దామనుకున్నావా? సినిమాల్లో ఫైటింగ్ చేస్తున్నాను కదా అని ఇక్కడ ఫైటింగ్ చేద్దామనుకున్నావా? అదంతా సినిమాల్లోరా. మీ బ్రతుకులు జనానికి తెలియకపోయినా నాకు బాగా తెలుసు. ఫైటింగ్ అంతా డూపే చేస్తే ఆ ఫైటింగ్ అంతా నువ్వే చేస్తున్నట్టు పెద్ద మనుగడగా ఫీల్ అవుతున్నావేమో. జాగ్రత్త, పిచ్చి పిచ్చిగా మాట్లాడే పళ్ళు రాలిపోతాయి. జాగ్రత్త, అసలు నీతో మాట్లాడటం నాదే తప్పరా సరోజా. ఎవరా సరోజా? నా చెల్లెలు. నువ్వు
దాని అన్నను ఆవిడ రక్తం పంచుకుని నువ్వు పుట్టావా, నీ రక్తం పంచుకుని ఆవిడ పుట్టిందా? రక్తానికి రక్తం పంచుకుని పుట్టాం. రక్తాన్ని పీల్చుకు తాగుతున్నావు. అవును తాగుతాం. పెంచి పెద్ద చేశాం, ఇప్పుడు సంపాదిస్తోంది, అనుభవిస్తాం. నువ్వేం పెంచావు, నువ్వేం పెద్ద చేశావు? దాన్ని బలవంతంగా ఎత్తుకొచ్చి పెళ్లి చేసి నన్ను కొడతారా? మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కడిని ముక్కలు ముక్కలుగా నరికి పొగులు పెట్టండి నా కొడకల్లారా. రండిరా, రండిరా నా కొడకల్లారా, రండి. ఏంటండి, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. నీతో మాట్లాడే ఒక నాకేం లేదు. భర్త ఏమిటా ఇది అర్థం లేకుండా? ఏమిటి, ఏమిటండి, ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగిందా? అసలు నా చెల్లెలు పెళ్లి చేయడానికి నువ్వెవరు? చెయ్యొద్దని చెప్పడానికి మీరెవరండి? నేనెవరో నీకు తెలియదా? తెలుసు. మీరెవరో తెలుసు, మీరేమిటో తెలుసు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు. ఇందులో అమ్మాయి చేసిన తప్పేవాడు చెప్పండి. ఆ అమ్మాయికి వయసు వచ్చింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. నలుగురులాగే అమ్మాయికి కొడుకులు ఉంటాయిగా. తన కొడుకులు అడ్డదారిలో పోనేయకుండా అతనికి కావాలనుకుంది, పెళ్లి చేసుకుంది. ఇందులో అమ్మాయి చేసిన తప్పేమిటి? ఏమిటి సార్, దున్న పోతుకుని వర్షం కురిపిస్తారు. వాడు సవ్యంగా వస్తే సవ్యంగా మాట్లాడతాం, అడ్డంగా వస్తే అడ్డంగా నరికేస్తాం. ఏమిటయ్యా, ఏమిటి, ఏమిటి, ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తున్నా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెధవలో చవట్లు అనుకున్నావా? మర్యాదగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా మర్యాదగా ప్రవర్తించు. సార్, వీడి జాతకం నన్ను చెప్పమంటారా? వీడు నిజంగా అన్నయ్య అయితే ఆ అమ్మాయి సొంత అమ్మానాన్న చచ్చిపోయిన విషయం ఎప్పుడు చెప్పాడో అడగండి. వాళ్ళ కోసం పంపిన డబ్బు ఏం చేశాడో అడగండి. అసలు వాళ్ళు చచ్చిపోవడానికి కారణం ఏమిటో అడగండి. దీపావళి పండగ రోజున కొత్త చీర కట్టుకోవాలని మోజుపడి ఒక చీర కొనిపెట్టమని అడిగితే ఈ మహానుభావుడు చేసింది ఏమిటో చూడండి. వీడు అన్న, రక్తం పంచుకుబుట్టిన అన్న, ఈ పిల్ల మీద వీడికి హక్కు ఉంది. అవన్నీ నా పర్సనల్ విషయాలు. పర్సనల్ విషయాలు కాకుండా సినిమా విషయాలు ఎవరు మాట్లాడారు నీతో? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? తూర్పు తిరిగి దాంగం పెట్టు. చూడు మిస్టర్, ఆ అమ్మాయి అతన్ని కావాలనుకుంది, అతను ఆ అమ్మాయిని కావాలనుకున్నాడు. ఇద్దరు చట్టరీచ్చా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి కాదనే హక్కు నీకు గాని నాకు గాని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ లేదు. నువ్వు అవునన్నా కాదన్నా, ఆ అన్నా ఊ అన్నా, చచ్చినా బ్రతికినా, నువ్వెంత మగాడివైనా ఎంత మనగాడివైనా, నీకు ఎన్ని కొమ్ములున్నా ఎన్ని కాళ్ళున్నా, నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఏమీ మాట్లాడకుండా వాళ్ళకి నాలుగు అక్షంతలు వేసేసి ఆశీర్వదించి హాయిగా వచ్చిన దాన్ని వెళ్ళడం మంచిది. లేదు, నేను వెళ్ళటం అంటూ జరిగితే దాన్ని కూడా తీసుకెళ్తాను, లేదా దాని శవాన్ని తీసి వెళ్తాను. సరే, నీ కర్మ. ఆ అమ్మాయిని ఏం చేయడం అనేది నీ చేతుల్లో ఉంది, మరి నిన్నేం చేయడం అనేది భర్తగా అతని చేతుల్లో ఉంది. ఐఎమ్ సారీ. బాబు నీకేం పర్వాలేదు, ఏమి చేయం, పెన్ను ప్యాడ్ ఇలా పట్టరండి. ఇదిగోండి ఎన్నిలు అయ్యవే. ఈ రోజు నుంచి నాకు నా చెల్లెలికి ఎలాంటి సంబంధం లేదు. థర్టీ ఫైవ్ బై వన్ టేక్ వన్. నువ్వే కులంలో పుట్టావు నాకు అనవసరం. మనిషికి కావాల్సింది మనసు కానీ కులం కాదు. నీకు చిన్నప్పుడే పెళ్ళయింది, ఊహ తెలియకుండానే నీకు మంగళసూత్రం పోయింది. నిన్ను ఉద్ధరించడానికే నేను కంకణం కట్టుకున్నాను, అందుకే నేను పెళ్లి చేసుకుంటున్నాను. బాబాయ్ డైరెక్టర్ గారు, మీరు తీసిన ప్రతి సినిమాలో ఇలాంటిది ఏదో ఒకటి పెట్టేస్తారండి. డైరెక్టర్ గారు, పేటో సినిమాలో మొగుడు సత్యందారికి పెళ్లి చేశారు, కులం కానులకి కులం కానులకి పెళ్లి చేశారు. అదేంటి నరకం, నరకం, నరకం సినిమాలో మొగుడి పెళ్ళాలకి పెళ్లి చేశారు. అయ్యో పెళ్లి చేయలేదండి, కలిపేశారు, కలిపేశారు. అది ఏ సినిమా? మేడ. మేడ సినిమాలోనండి ఆడదంటే ఏమిటో నిరూపించారండి. దీనికి మీరే సాటి. ఈ సినిమాలో వీళ్ళిద్దరికి పెళ్లి చేశారు. అయ్యో బాబోయ్ డైరెక్టర్ గారు, మీరంటే నాకెంతో ఇష్టం అండి. సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా పోయిందండి. అదేదో అమ్మా, లేదమ్మా, ఇది డబ్బు మీద సంతకాలు పెట్టినాం, కాగితం తీసుకురా, వేరే వైట్ పేపర్ తీసుకురామ్మా. ఏమండి మీరు కొంచెం
మీరు కొంచెం అలా వస్తే ఫ్రీగా మాట్లాడుకుందాం. పని మీద ఉన్నానమ్మా. నేను పని మీద ఉన్నాను. చూడండి ఏమండి, నేను కథ రాశానండి. మాటలు పాటలు అన్ని రెడీగా ఉన్నాయి. మీరు గాని డైరెక్షన్ చేస్తే ఇంజిన్ స్టార్టింగ్ అంతే. నువ్వు ఉండవే మధ్యన ఏమండి, దాంట్లో నేనే హీరోయిన్. చూడండి నేనే హీరోయిన్. హీరోగా వేస్తాను సార్. నువ్వేంటి హీరో? నా పక్కన అక్క నేను నాగేశ్వరరావు గారు, శోభన బాబు గారు, వాళ్ళు వేయరు నా పక్కన హీరో. చెప్పి మొక్క వేసుకుని నువ్వేంటి హీరో? ఏమండి పంచేయమను, మెడ్రాస్ వెళ్ళి వాళ్ళందరూ ట్రై చేయి. అంతా మీ చేతుల్లోనే. నా చేతులు ఖాళీ లేవు గానీ, ఒక్క నిమిషం ఉండు చూడు, ఎవరి చేతులు ఖాళీగా ఉన్నాయో చూస్తున్నట్టు. తర్వాత కథ పేరండి ఏమిటి? అన్నా చెల్లెలికి పెళ్లి. ఏమిటి? అన్నకి చెల్లెలికి పెళ్ళే? అన్నకి చెల్లెలికి? అవునండి. ఇంతవరకు ఎవడో తీలేది తీసినాడు, ఎవడో బాగుపడ్డా. రెడ్డి గారు కథ కావాలి, ఆయన ట్రై చేయి, ఆయన ట్రై చేయి, ధర్మరాజు గారు ట్రై చేయి నెక్స్ట్ పిక్చర్ కి. మణి మణి రావయ్య, లొకేషన్ వచ్చే బాగా రాడతారా? సార్ మీతో మాట్లాడటానికి ఎవరో అమ్మాయి వచ్చింది. అమ్మాయా? అవును సార్. ఇప్పుడే? అవును సార్. ఎవరు? తెలీదు సార్. అలాగే సార్, వెళ్ళమ్మా. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా? నా పేరు శారద, మీతో మాట్లాడాలని వచ్చాను. కూర్చోండి. మీ సినిమాలు చాలా చూశానండి. ఇందాక మీ షూటింగ్ కూడా చూశాను. అలాగే. ఆడవాళ్ల సమస్యలు ఆడవాళ్ళ కంటే మీకే బాగా తెలుస్తాయి. థ్యాంక్ యూ. మీ సినిమాలంటే ఆడవాళ్ళకి ఎంతో అభిమానం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువగా ఆడవాళ్ళ మీదే సినిమాలు ఎందుకు తీస్తారండి? మగవాళ్ళ జీవితాలు ఆడవాళ్ళ జీవితాలను చుట్టుకుని అంటిపెట్టుకుని ఉంటాయి కనుక, ఎవరి జీవితంలో ఏ మలుపు తిరిగినా దానికి కారణం ఆడది కనుక, అందానికి బంధానికి ప్రేమకి అనురాగానికి కక్షకి కావేశానికి మాతృత్వానికి భాతృత్వానికి వారధి ముఖ్య సారథి ఆడది. అందుకు అంతేనా, వేరే ఉద్దేశం లేదా? అంటే బిజినెస్ కూడా ఉందనుకోండి, ఆడవాళ్ళెవరూ సినిమాకి ఒంటరిగా రారు, వచ్చేటప్పుడు భర్తను తీసుకొస్తారు, భర్తతో వచ్చేటప్పుడు పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న ముసరాలు కూడా వస్తారు. అంటే ఒక ఆడది వస్తుందంటే కూడా 10-15 మందిని తీసుకొస్తుంది. ఒక్కసారితో విడిచిపెట్టరు కదా, కనీసం 3-4 సార్లు అయినా చూస్తారు. అంటే ఇంటికి ఒక్కొక్క సినిమాకి 40-50 టికెట్లు దిగుతాయి. అందుకే మీ ఆడవాళ్ళంతా మా సినిమా వాళ్ళకి శ్రీ మహాలక్ష్ములు. మీ ఆడవాళ్ళకి సినిమా నచ్చిందనుకోండి, మహా నిర్మాతకి కనకాభిషేకమే. మీరెంతో కామెడీగా మాట్లాడతారు కానీ మీ కథల్లోనూ మాటల్లోనూ పాటల్లోనూ ఎంతో లోతుంటుంది, ఎందువల్ల? జీవితంలో చాలా లోతుగా దెబ్బలు తిన్నాను గనక. ఎక్కువగా మధ్యతరగతి కుటుంబానికి చెందిన కథలే సినిమాలుగా తీస్తారు, ఎందువల్ల? ఎక్కువ సమస్యలు వాళ్ళ జీవితాల్లోనే ఉన్నాయి. ఏమండి, మీరు తీసిన బలి సినిమాలో కథ లాంటిదే నా జీవితం. నాకు పెళ్ళైన కొత్తలోనే నా భర్త పోయాడు, రెండో పెళ్లికి మా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని, జీవితంలో తీపి రుచి తెలుసుకోవాలని ఆశ. తప్పంటారా? ఎవరంటారు? మరి మా వాళ్ళు ఒప్పుకోవడం లేదే, నన్నేం చేయమంటారు? చేసేదేముంది, గట్టిగా ప్రయత్నించండి, కాదంటే ఫైట్ చేయండి. మా వాళ్ళని కాదని తెగించి ఇంట్లోంచి వచ్చేస్తే నన్ను చేసుకోవడానికి ఎవరైనా ఉంటారా? ఏ ఎందుకుంటారు? మీకేం తక్కువ? మీరు చేసుకుంటారా? నేనా? అయితే మీరు సినిమాలో చెప్పేదంతా అబద్ధం అన్నమాట, కేవలం పబ్లిసిటీ అన్నమాట, ప్రజల కోసం అన్నమాట, అంతా బోగస్ అన్నమాట. అయితే మీరు ఎన్ని పెళ్లి చేసుకోరు? నాకెప్పుడు పెళ్లి అయిపోయింది. అబద్ధం, మీకు పెళ్లి కాలేదని నేను పేపర్లు చదివాను, అది అబద్ధం? అది కూడా నిజమేనమ్మా. అది నిజమే, ఇది నిజమే, రెండు నిజాలు ఎలా అవుతాయి? అవుతాయమ్మా, ఒక్కోసారి కొన్ని నిజాలు అబద్ధాలు అవుతాయి.
కొన్ని అబద్ధాలని సరవుతాయి. నా దృష్టిలో ప్రేమ వేరు, పెళ్లి వేరు, దాంపత్యం వేరు కాదమ్మా. ప్రేమకు నిర్వచనం పెళ్లి, పెళ్లికి నిర్వచనం దాంపత్యం. ఆ మూడు కలిసికట్టుగా నా కుమ్మం దాకా వచ్చాయి, కుమ్మం ముందు నిలబడ్డాయి, తలుపు తట్టాయి. నేను తలుపులు తీయకుండానే తొందరపడి వెళ్ళిపోయాయి. మీరు కథలు రాస్తారా? కథలా? నేను కథలు రాస్తానని మీకు ఎలా తెలుసు? ఇందాక రెవెన్యూ ఆఫీస్ పంపాల్సిన ఫైల్ ఏమని అడిగితే మీరేమిచ్చారో తెలుసా? ఏమిచ్చాను? మీరు రాసిన సంయుక్త కథ ఇచ్చారు. సంయుక్త? సంయుక్త కథ చదివారా? ఫస్ట్ క్లాస్. ఒకటే కదా, చాలా రాశారా? చాలా రాశాను. రాసి ఏం చేస్తుంటారు? అవన్నీ ఫైల్ చేస్తుంటాను. ఎందుకు? నేను చదువుకోవడానికి. మీరు రాసింది మీరే చదువుకోవడం ఏమిటండి? మరెవరు చదువుతారు చెప్పండి. ప్రింట్ చేస్తే అందరు చదువుతారుగా. ప్రింటే? ఎందుకు నవ్వుతున్నారు? లేకపోతే ఏమిటండి, ప్రింట్ చేయడానికి నేనేమన్నా సులోచనారా? నేను కౌసల్యాదేవినా? రామలక్ష్మిని? రాసేవారికి పేరుంటే తప్ప ప్రింట్ చేయరట. వాళ్ళు ప్రింట్ చేస్తేనే కదండి మీకు పేరు వచ్చేది. అయితే పని చేయండి, ఈ నవలు తీసుకోండి, మీ పేరు వేసుకోండి, మీరే ప్రింట్ చేసుకోండి. నా పేరు మీద? ఎందుకు? ఆడవాళ్ళ పేరుంటే తప్ప ప్రింట్ చేయరట. ఇది శాడిజం. మగవాళ్ళు గట్టిగా ప్రయత్నించింది ఎవరో చెప్పండి. మీకెందుకు? మీ నవల నేను ప్రింట్ చేయిస్తాను. ఓకే? నిజమేనమ్మా, చాలా గొప్పగా ఉంటుంది. కాదన్న, కానీ రైటర్కు పేరు లేదు కదా. ఇది చదివి 10 మంది బాగుందని చెప్తేనే కదా సార్ పేరు వచ్చేది. పేరు వస్తేనే కదమ్మా కొన్ని చదివేది. సార్, ఈ పుస్తకంతో ఓ గొప్ప రచయితను తెలుగుదేశానికి అందించిన వారు అవుతారు. ఎలాగైనా చూపించండి సార్, ప్లీజ్ సార్. మీకు నిజంగా నష్టం వస్తే నాకు వచ్చే జీతంలో నెల నెల కొంత కడతాను. ప్లీజ్ కాదనకండి సార్. చూసారా మీ పుస్తకం గురించి రివ్యూ ఎంత బాగా రాశారు. బ్రదర్, నవల్ చదివాను, చాలా బ్రహ్మాండంగా ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏమండి, మనం ఒకసారి పబ్లిషింగ్ ఆఫీస్కి వెళ్దామా? నువ్వు చెప్పింది నిజమేనమ్మా, ఆ నవల్ చాలా బాగుందంటూ చాలా ఉత్తరాలు వచ్చాయి. మీరు రాసిన నవలన్నీ నేనే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. పోతే ఈ కథను సినిమాగా తీస్తానని మద్రాసు నుంచి సినిమా నిర్మాత ఒక ఆయన రాశారు. అన్ని విషయాలు మాట్లాడుకోవటానికి వెంటనే మిమ్మల్ని అక్కడ పంపించుకున్నారు. మెడ్రాస్? మెడ్రాస్లో నా ముఖం చూస్తారండి. మీరు పెద్ద సాడిస్ట్ అండి. అదే నిరుత్సాహం. నిరుత్సాహం ముందు పుట్టి తర్వాత మీరు పుట్టారు. మీకెందుకు? మీరు వెళ్ళండి. మెడ్రాస్లో ఎంతమంది రైటర్ ఉన్నారంటారు? మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే గొప్పవాళ్ళు, వాళ్ళందరూ విడిచిపెట్టేసి మనం వెళ్ళాం కదా, మనకి ఇచ్చేస్తారా? నేను చెప్తున్నాను, ఈ ఒక్కతో మీరు పెద్ద రైటర్ అవుతారు. అవ్వకపోతే పునరుద్యోగం కాస్త పోతుంది. పోతే మళ్ళీ దొరకదా? ఏమోనండి, దీనికోసం 8 సంవత్సరాలు జరగాలి. అయినా మెడ్రాస్లో ఉండడం అంటే మాటల, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది చెప్పండి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి. ఎక్కడ ఉంటాను, ఎవరి దగ్గర ఉంటాను, ఎలా ఉంటాను, కష్టం. మీకెందుకు? నేనున్నానుగా, డబ్బు కోసం బాధపడకండి. నేను పంపుతూ ఉంటాను, తిరిగి చూతురు గాని. మీరు వెళ్ళండి, బయలుదేరండి. రావు గారు, మీ ఉత్తరం అందింది. మీ బాధ గ్రహించాను. ప్రస్తుతం కష్టంగా ఉన్నా నిరుత్సాహ పడకుండా ప్రయత్నించండి, తప్పకుండా పైకి వస్తారు. మీరు డబ్బుకి ఇబ్బంది పడకండి, నేను పంపుతాను. మీరు పైకి రావాలని కోరుకుంటున్న సులోక్షణ.
నా కథ తీసుకున్నారని ఎంతో సంతోషపడ్డాను. కానీ ఆ కథ లాంటిది ఇంకో కథ కూడా ఉందట. ఏం ప్రయోజనం ఉన్నట్టు కనపడటం లేదు.
సార్ ఇది నా ఫస్ట్ పిక్చర్ నా ఫస్ట్ షాట్ అది మీతో ఐఎమ్ సో హ్యాపీ వెరీ గ్లాడ్ సార్ వెరీ థ్యాంక్ యూ పోతే ఇది మీ ఫస్ట్ ఇంట్రడక్షన్ పిక్చర్ అంటే మారవేషన్ ఏం సార్ అంటే తాగి ఇక్కడికి వచ్చినట్టుగా వచ్చారు వచ్చిన తర్వాత చెప్తున్నారు డైలాగ్ మంచికి ఏ నా కొడుకు అడ్డం పడతాడో ఆని నరికి పోగులు పెడతాను ఓకే సార్ తాగిన ఎఫెక్ట్ బాగుంది తాగిన ఎఫెక్ట్ ఓకే ఒకసారి చెప్పండి మంచికి ఏ నా కొడుకు అడ్డం పడతాడో వంచ సార్ సెన్సార్ కూడా వస్తుంది కదండి రైట్ రైట్ మంచి పనులు చేయడానికి ఏ నా కొడుకు అడ్డం పడతాడో ఆయన నరికి పోగులు పెడతాను సార్ వెరీ గుడ్ సార్ ఓకే అది బ్యాక్ లో ఉండి టర్న్ చేస్తే జూమ్ బ్యాక్ చేస్తాను తర్వాత మీరు కూడా వెనకాల నిలబడాలి మీరు కూడా రండి టెక్ చేద్దామండి రెడి ఓకే రెడి సైలెన్స్ రెడి కన్నా రెడీ క్లబిన్ 12x1 టేక్ వన్ యాక్షన్ మంచి పనులు చేయడానికి ఏ నా కొడుకు అడ్డం పడతాడో ఆని నరికి పొగలు పెట్టేస్తానంట బయలుదేరుస్తున్నా రాగానే మొట్టమొదటి మిమ్మల్ని కలుస్తాను ఎవరి కోసం సార్ ఎదురు చూస్తున్నారు ఏం లేదు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు వస్తానన్నారు లేదు తిరిగి బాబు షో స్టార్ట్ అయ్యే టైం అవుతుంది వచ్చిండరు బహుశా తినోస్ కారేది ఇంకా పెడదాం బాబు ఎక్కండి టైం అవుతుంది సార్ మీరు ఎక్కండి సార్ స్టేషన్ పోనీ ఇక్కడ సురక్షంగా ఎక్కడ కూడా తెలుసా ఆరు తారీఖు ఎవరు వస్తారని రైల్వే స్టేషన్ వెళ్ళారండి బహుశా నా కోసం వెళ్ళి ఉంటారు వస్తే సంగతి ఎడతారు రామనమని చెప్పు అలాగేనండి థియేటర్ పని నా కోసం ఎవరైనా వచ్చారా వచ్చారమ్మా మిమ్మల్ని సంగం థియేటర్కి రమ్మన్నారు ఏమండి
సినిమా చాలా బాగుందట కదండి. హండ్రెడ్ డేస్ ఆడుతున్నట కదండి. నాకు తెలుసు తెలుసండి, మీ ఫస్ట్ పిక్చరే చాలా చాలా పెద్ద హిట్ అవుతుందని నాకు తెలుసండి. త్వరలోనే మీరు చాలా 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 పైకి వస్తారని నాకు తెలుసండి. My mind, my heart, my soul, everything, everything, everything is she is everything. Amene jnapakam cheskokunda undalenu, jnapakam cheskune tattukolenu. Anduke evara prasakti ichina daatestu untanu. Evatam ide kshaminchandi. ప్రేమకు ఇంత విలువిచ్చే వ్యక్తి ఈ ప్రపంచంలో ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఐఎమ్ సారీ, మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించండి. పాలండి. అయ్యో, పాలు ఎక్కడ పోయమంటారండి? పాలెక్కడి? మావే. ఆవు పాలా గేదె పాలా? ఎద్దు పాలు. అమ్మో, తెలివైన దానివి. అవును, ఈ ఊళ్ళో అందరికీ నీ పాలే పోతావా? ఎరా రాస్కెల్, వేషాలు వేస్తున్నావంటరా? అయితే ఈ ఊళ్ళో పాలన్నీ నీ పాలేనా? తట్టివ్వండి. నీ పేరేమిటి? నమస్కారం అండి. నమస్తే. ఏంటి, నేను పిలుస్తుంటే ఇక్కడికి వచ్చి నమస్కారం చేస్తున్నావు? మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నేనంటే అసహ్యం. ఏ అలా చెప్పమన్నాడా? నువ్వు తాగుబోతువి, తిరుగుబోతువి, కూనికోరివి. చిచి, ఆయన సినిమాలో ఏం బా? నాకు తెలుసులే. ఏమండి, మా ఊరు మీ సినిమా ఏదొచ్చినా చూస్తాండి. మరి నావి చూడవా? ఇదిగో నేనుండే ప్రతి సినిమాలో అతను ఉంటాడు, అతనుండే ప్రతి సినిమాలో నేనుంటాను. అప్పుడేం చేస్తావు? ఏం బావా, ఇప్పుడు చెప్పు, నీకెక్కువ ఫాలోయింగ్ ఉందా, నాకెక్కువ ఫాలోయింగ్ ఉందా? పిచ్చివాడ, అసలు విలన్లే లేకపోతే హీరోలకింత మంచి పేరు ఎక్కడి నుంచి వస్తుంది? మేము వెధవు పనులు చేస్తేనే కదా మీకు అంత మంచి పేరు వచ్చేది. సపోజ్ ఒక అమ్మాయిని తీసుకెళ్తున్నప్పుడే కదా మీ రుచి కాపాడేది. సపోజ్ ఒక అమ్మాయిని గడ్డి మోపు దగ్గర తీసుకెళ్లి మానభంగం చేస్తున్నప్పుడే కదా మీ రుచి రక్షించేది. సపోజ్ ఒక అమ్మాయి పీటల మీద పెళ్లి ఆప్ చేసినప్పుడే కదా మీ రుచి ఆ అమ్మాయికి పెళ్లి చేసేది. సపోజ్ హీరో తల్లినో, అక్కనో, చెల్లినో, బావమర్దనో, బావమర్దనో, అన్ననో, అన్ననో, తమ్మునో, తమ్మునో, బావమర్దనో, ఎవరినో ఉన్న చెట్టు కట్టి బంధించి చిత్రాలు పెడుతుంటే మీరుచి దూకి మా మీద పడి ఫైట్ చేసి మాకు బలం ఉన్నా మీ చేత ఓడిపోయి జనం చేత మీకు చప్పట్లు కొట్టించి అదే జనం చేత మేము చీనిపించుకోవడం. అసలు రావణుడే లేకపోతే రాముడు ఎక్కడున్నాడు, రామాయణం ఎక్కడుంది? అసలు విలన్లే లేకపోతే మీ హీరోలంతా ఎక్కడున్నారు? అదరగొట్టావు గురు, మన విలన్స్ పేరు నిలబెట్టావు. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఏదో సినిమాలో చూశానండి. అరం తెలుగు మాట్లాడారు,
అమ్మవాడు అమ్మవాడు అని. అమ్మవాడు నేనిదా, నా వల్లదా పటం నిండా జాస్తిగా పోయింది. నేను ఏ పటంలో అరవ తెలుగు మాంతలాడితే ఆ పటం నిండా జాస్తిగా బాగా పోను. ఏమప్పా నా లేడీస్ ఫ్రెండ్స్ తో మాట్లాడితే డబ్బులు కసా కసా కొడిస్తావో ఏమి మడిసి. ఏడి నువ్వు ఏ సినిమాలో అరవ తెలుగు మాట్లాడితే ఆ సినిమా నిండా బాగా పోద్దా? బుద్ధి లేదు నీకు? ఎన్నిసార్లు చెప్పానా నీకు ఆ భాష మాట్లాడద్దని? చివరికి జనం నువ్వు ఆ భాష మాట్లాడితే తెరల చించి సొరకు మాట్లాడడం మానవ అన్నమాట. ఇంకోసారిలో మాట్లాడు. ఏ అమ్మాయి ఎక్కడికి వచ్చిందండి? మనకు పాలుపోసే అమ్మాయి సార్. ఇటు తిరిగమ్మా. డైరెక్ట్ ఇటు తిరిగి. డైరెక్ట్ గారు నమస్కారం. నమస్కారం. కొంచెం ఇటు తిరిగి. బాగుంది. చాలా బాగుంది సార్. రమణ ఈ అమ్మాయికి ఫోటోలు తీయించే. ఇంతవరకు శ్రోతలు కోరిన ఫిలిం గీతాలు విన్నారు. ఇక్కడ వాతావరణ సూచన. ప్రాంతంలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అయినా రాగల 48 గంటల్లోనూ కోస్తా ఆంధ్రాలోనూ తెలంగాణ కొన్ని ప్రాంతాల్లోనూ రాయలసీమ కొన్ని జిల్లాలలోనూ ఉష్ణోగ్రత హెచ్చుగా ఉంటుంది. వేడిగాల్పులు కూడా విచ్చే అవకాశం ఉంది. దస్తావారికి ప్రత్యేకమైన వాతావరణ సూచన అంటూ ఏమీ లేదు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ఏమండి జున్నండి? ఏంటమ్మా వర్షం తరచొచ్చావా? జలుబు చేదు. మీరందరూ తింటారని జున్నా. నాకు జున్న అంటే చాలా ఇష్టం అండి. పర్వాలేదు సార్, ఏదైనా ట్యాబ్లెట్ తీసుకుంటాను. జున్ను తుడుచుపడరా తొందరగా. ఏ సార్ తుడుచుకోమ్మా, నీ అట్లాంటి తుడుచుకో. ఫస్ట్ ఫీల్ అయ్యండి. ఫోటో చాలా బాగా వచ్చాయి చూడు. బాగుంది సార్, చాలా బాగుంది. మీ ఫోటోలు చాలా బాగున్నాయి సార్. బాగున్నాయి. ఏమా ఎలా ఉన్నాయి? బాగున్నాయా? వేస్తారా సినిమాల్లో? ఏమా వేస్తారా సినిమాల్లో? చూపు ఒక అనుభవం ఈ చూపుల ఊసులలో ఆ కన్నుల కలయికలో జరిగే తతంగం అనురాగపు తొలి రంగం. తొలి చూపు ఒక పరిచయం. ఒక పరిచయం. Thank you.
తొలిచూపు ఒక పరిచయం మలిచూపు ఒక అనుభవం ఈ చూపుల ఊసులలో జరిగే తతంగం అనురాగపు తొలి రంగం తొలిచూపు ఒక పరిచయం మలిచూపు ఒక అనుభవం వంగిన చోట భూదేవిని తాకిన చోట వెలిసింది ఒక ఆలయం అదే ప్రేమాలయం అదే ప్రేమాలయం మలిచూపు ఒక పరిచయం మలిచూపు ఒక అనుభవం ఆ కన్నుల కలయికలో జరిగే తతంగం అనురాగపు తొలి రంగం తొలి చూపు ఒక పరిచయం మలి చూపు ఒక అనుభవం లా 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 సార్ ఏవి చలంగా ఊరు వెళ్తారంట మీ పర్మిషన్ అడగమన్నారు చలానక అవునండి అవును అతనికి నాలుగు రోజుల దాకా పని లేదు అనుకున్నా కదా వెళ్ళరా మనం మెడ్రాస్ వెళ్తాట అవునండి వర్క్ ఎప్పుడు చేస్తున్నారండి అంటే రాబోయే ముందు ఇక్కడ ఫోన్ చేయమను అవసరం అయితే మనం ఫోన్ చేద్దాం పిచ్చివాడ ఆవేశం బలాబలాలు చూడదరా నువ్వు ఒక్కడివి నేను రా అంటే 1000 మంది చిటికేస్తే 100000 మంది కూ అంటే 1000000 మంది పరిగెత్తుకుంటూ వస్తారు నేనేం తప్పు చేశాను నన్ను చంపడానికి వచ్చావు ఆఫ్టర్ ఒక అమ్మాయిని మనభంగం చేశాననే కదూ చూడు చెట్టుకో తీయటి పండుగ వస్తుంది ఆ పండును పైనుంచి కాకి పొడుస్తుంది కింది నుంచి ఎలుకు దొరుస్తుంది ఆ పండు తినే హక్కు కాకి ఎంత ఉందో ఎలుకకు కూడా అంతే ఉంది సృష్టిలో దేవుడిచ్చిన అందం లక్ష్మి ఆ లక్ష్మిని పొందే హక్కు నీకెంతుందో అనుభవించే హక్కు నాకు అంతే ఉంది పోనీ నీకు ఆమెకు పెళ్ళిందనుకో ఓకే మిమ్మల్ని విడదీయను అది నీ ప్రాపర్టీ కానీ ఈ ప్రాపర్టీ ఊరంతటిది పోతే ఇంతకీ నేను చేసిన మహాపాపం ఏమిటో తెలుసా జంటను విడదీయడం సపరేట్ చేయడం నిన్ను ఆమెతో పాటు సహగమనం చేయమని చెప్పను గాని సహచరుడిగా పంపిస్తాను కొరకు చివరిసారిగా నీ వాళ్ళను గుర్తుకు తెచ్చుకో తెల్ల చెల్ల భార్య రేయ్ నేను చావుకు భయపడేవాడిని కాదురా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే మరో రోజు నువ్వు నేను అందరం కూడా చచ్చిపోవలసిన వాళ్ళవేరా మోహన్ బాగా సాఫ్ట్ అయిపోయింది అయ్యా అవతల అమ్మాయి చచ్చిపోయింది కదా బాగా డెప్త్ ఎమోషన్ కావాలి చివరిసారిగా నీ వాళ్ళని గుర్తు తెచ్చుకో తెల్ల చెల్ల భార్య నేను చావుకు భయపడేవాడిని కాదురా ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే మరొక రోజు నువ్వు నేను అందరం అక్కడికి పోవలసిందేరా ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కడూ పోవలసిందేరా చివరకు నువ్వు కాని నేను గాని దేశ నాయకులు గాని రాజ్య పాలకులు గాని శ్రీమంతులు గాని దరిద్రులు గాని ఆకలితో చచ్చిన వాడు గాని తిన్నది ఎరక్క ఉక్కిరి బిక్కిరే ప్రాణాలు విడిచేవాడు గాని దొంగలు గాని దొరలు గాని సమస్త ప్రజా శ్మశాన పాలు కావలసిందేరా కట్టెలమంటావు కాలి మాడి మసై బూడిదై భూపాలు కావలసిందేరా
నువ్వు కాదు, నిన్ను పుట్టించిన వాడు కూడా అక్కడికి అక్కడికే చేరాలరా, అక్కడికే చేరాలరా. ఆ ఎమోషన్ ఉండాలయ్యా. సార్ ఒక పని చేద్దాం సార్, డైలాగ్ బాగా ప్రిపేర్ అవుతాను, రేపు మార్నింగ్ షూటింగ్ చేద్దాం సార్. ఇతను పంపించాలా మెడ్రస్? అవును బాబు, నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలి. పంపిస్తానని చెప్పి నేను ప్రామిస్ చేశాను. లైట్ కూడా పోతాను సార్. లైట్ కూడా పోతుంది, ఓపెన్ చేస్తావా? ఇవేమనుకో, చిన్న అడ్జస్ట్మెంట్. చూడు చూడు, సేమ్ థింగ్ పట్టుకోండి, డబ్బింగ్లో మేనేజ్ పట్టుకోండి. ఇలా పట్టున్నారు కదా, చివరిసారి గుర్తుకు తెచ్చుకో. తెల్లె చెల్లె భార్య, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఇంతే. డబ్బింగ్లో మేనేజ్ చేద్దాం, లాంగ్ షాట్ కదా, డబ్బింగ్లో చేసుకోవచ్చు, కరెక్ట్గా ఉంటుంది. కమాన్ రెడీ రెడీ, టైం అవుతుంది రెడీ. ఏమైనా రెడీయా? ఈ కార్ సరిపోతుంది అందరికి. నువ్వు ఫ్రెండ్ కూర్చు సార్, మీకు ఫోన్. హలో, ఏ స్పీకింగ్? ఏమిటి, ఎప్పుడు, నిజంగానే? ఏమిటి సార్, ఏమైంది? చలం, రాత్రి ట్రైన్ యాక్సిడెంట్లో. చచ్చిపోయాడా? బయటకెళ్తావా ఎక్కడికి? మళ్ళీ సినిమా వాళ్ళు వచ్చారంట ఊళ్ళోకి, చూద్దామని చెప్పండి. 27, 28 రాజమోహన్ సార్. కనకేశ్వరారు? ఏ సార్, లొకేషన్ ఎక్కడండి? ఏం లొకేషన్ సార్, ఆ జయంత్ గారే, లేకపోతే షూటింగ్ ఉండదండి. ఇవిటి రాలేదా? అవునండి. రాకపోవడం ఏమిటి? ట్రైన్ వెళ్లేదాకా మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారండి. ఆఖరికి ఫోన్ చేసి అడిగితే సింగపూర్ లో ఏదో డాన్స్ ప్రోగ్రామ్ ఉందిట అని చేత ఆనందండి. సింగపూర్ లో డాన్స్ ప్రోగ్రామ్ ఉండడం ఏంటండి, మన షూటింగ్ ఏమవుతుంది? ఏ కాల్ షీట్ తీసుకోలేదా మీరు? తీసుకున్నామండి. సంతకం పెట్టించుకోలేదా? సంతకం పెట్టించుకోలేదు. సంతకం పెట్టించుకోకుండా కాల్ షీట్స్ ఎలా తీసుకుంటారండి? మన ఆర్టిస్టే కదా అని. సరే ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు ఆవిడ లేకపోతే మన షూటింగ్ ఆగిపోతుందా? అది మీ ఇష్టం అండి. ఓ పని చేయండి, మెడ్రాస్ ట్రై చేయండి. అలాగే సార్. ట్రై చేసి ఎవరంటే వాళ్ళు, ఏ ఆర్టిస్ట్ దొరికితే ఆర్టిస్ట్ని తీసుకురండి, వెళ్ళండి. అలాగే సార్. సార్, మన షూటింగ్ చూడడానికి వచ్చిన అమ్మాయి ఎలా ఉంటుందండి?
షూటింగ్ చూడడానికి 100 మంది వస్తారయ్యా. ఏమని పాలుపోసే అమ్మాయి సార్, గురుగారు బ్రహ్మాండంగా ఉంటుంది సార్. చాలా బాగుంది, చాలా బాగుంటుంది సార్. సార్ ట్రై చేయండి. ఇదిగో శ్రీనివాసు సార్, ఫోన్ చేయదు, ఒకసారి చూడండి. అలాగే సార్. రండి సార్, మీరు వెళ్ళండి. ఏంటి ఆ పిల్ల, దాని మొఖం దానికి వ్యాసం తెలుసు? నీ మొఖం నీకు తెలిసే, ఏ పొట్లో ఏ పావుందో ఎవడో తెలుసు? ఒకప్పుడు పెద్దోళ్ళంతా నన్నన్న తాత అన్నవాళ్ళే. పోనీ ఆ యాస మన అబ్బాయి చేత వేయించకూడదు. మాకు కావాల్సిన అమ్మాయి వేషానికమ్మా. పర్లేదండి, ఆ యాసం అబ్బాయి యాసంగా మార్చేయండి. చాలే, నువ్వు నేనవుతానా నేను పోతావా? మీరు వెళ్ళరండి, ఆ గొడవ నేను చూసుకుంటాను. వాళ్ళ అమ్మగారికి ఏం చెప్పకలేదండి, అవన్నీ నేను చూసుకుంటాను, వెళ్ళరండి. సీత, మీ ఆయన ఆడేమన్నా తెలిసిందా? రండి. బాగున్నావా? నిన్ను వదిలిపెట్టేళ్ళని మొగుని తీసుకురాలేకపోయినా దేవుడు పంపించినట్టు ఆ సినిమా వాళ్ళు మన లక్ష్మి బుకింగ్ చేసుకుంటానంటున్నారు. సినిమాలోక వద్దండి, వద్దు. బాగాలేదని వెళ్ళే, దాని అదృష్టం బాగుంటే రేపు ఏ భానుమతో అంజలి అయిపోద్ది. మద్రాసులో యాసాల కోసం ఎంతో మంది తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద పడి తిరుగుతుంటే అదృష్టం దాన్ని ఎత్తుకుంటూ వచ్చింది. ఇలాంటి అదృష్టం ఎంతమంది దొరుకుద్ది? నమస్కారం అండి. రా లోపల రా. అయ్యి బాబోయ్, మీరు మా ఇంటికి వచ్చేసారేంటండి? నేను ఏ ఇంటికైనా వస్తానని నీ ఊరు ప్రెసిడెంట్ని. కూర్చో. నేను సినిమాలో బుకింగ్ చేసేసాను. నిజమేనండి? మనవులో తీసే సినిమాలో నేనండి. అయ్యి బాబోయ్, నీ అమ్మ ఒప్పుకొని అంటుంది, గట్టిగా చెప్పు. దాని మొహం దానికేం తెలుసు? మీరు ఎలాగంటే అలాగేనండి. ఏమ్మా అలాగే. తెరను తాకుతుంటే గుండెలోన చ
తలపురేగుతుంటే తలపులేమో మనసు తెలను తాకుతుంటే ముందెరాన చెలిపి తలపురేగుతుంటే పగలు నువ్వు నవ్వితే ఆ నవ్వులన్ని వెళ్ళలేతే ఆకాశం బోసి బొమ్మ ఆకాశం బోసి బొమ్మ చూసి చూసి ఏడాలమ్మా ఒళ్ళొంచి పని చేయండి రా మీరు ఇక్కడే ఉండండి నేను వస్తాను డాడీ 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 రే ఎవడ్రా ఎవడ్రా ప్రొడ్యూసరు ఎవడ్రా డైరెక్టర్ దీన్ని వేషం వేయించిన నా కొడుకు ఎవడ్రా మీరు ఏదో మాట్లాడండి నోరు మై నోరు ఇస్తామంటే పేగలు పీకేస్తాం ఎవరిని అడిగి దీన్ని వేషం వేయించారా కావండి ఆగండి వాళ్ళ అమ్మగారిని అడిగామండి ప్రెసిడెంట్ గారిని అడిగామండి వాళ్ళు ఒప్పుకున్నారండి ఒప్పుకున్నారా నా మేనగోడలతో వేషం వేయించడానికి నా పర్మిషన్ లేకుండా ఒప్పుకోవడానికి ఆ ప్రెసిడెంట్ గారు ఎవడో దీని అమ్మ అవుతాయి పేగులు పీకేస్తాండి అది పచ్చగా ఉన్న పల్లెల్లోకి వచ్చి పచ్చగా ఉన్న ఆడపిల్లలు లోపరుచుకుని వాళ్ళ బతుకులు నాశనం చేస్తారా మీ సంగతి చూస్తాండి మిమ్మల్ని అడగాలని కానీ మీ పర్మిషన్ తీసుకోవాలని కానీ మాకెవరూ చెప్పలేదండి చెబితే మిమ్మల్ని అడిగేవాళ్ళం తెలుసో తెలియకో నాలుగు రోజులు షూట్ చేశాం ఉన్నపరంగా మానేస్తే కొన్ని లక్షలు నష్టం వస్తుందండి ప్లీజ్ ఒక్కరోజు ఒక్కరోజు ఒక్క రోజు కాదు ఒక క్షణం ఉండబెట్టం డైరెక్టర్ గారు ఏ ముహూర్తాన్ని ప్రారంభించామో కానీ అన్ని ఇబ్బందులే సార్ ఇప్పుడు ఈ పిల్లగాని రాకపోతే మీరేం బాధపడకండి ఆ రెస్పాన్సిబిలిటీ నాది ఈ ఊళ్ళోకెళ్ళాడు అక్కడే నడిపి అంటాడు ఆడికి ఇల్లు ఉన్నాడు కదా ఈ గొడవలు రావనుకున్నాను ఈ ఊరు ఎప్పుడైనా చెడిపోతాయి అదో కారణంగానే చెడిపోద్దండి ఎవరి వల్ల చెడిపోతుందో ఎవరు చెడిపోతారో నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి కానీ మా షూటింగ్ రాకపోతే మొత్తం మేమంతా చెడిపోతాం ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు మీరు చెప్తే నేను వెళ్ళి అతని కాళ్ళైనా పట్టుకుంటాను కానీ మా షూటింగ్ మాత్రం ఆగిపోవడానికి వీల్లేదు అయ్యో డైరెక్టర్ గారు మీరు అంత మాట అనకండి మీకు తెలియదు ప్రెసిడెంట్ గారు మెడ్రాస్ నుంచి ఒక ఆర్టిస్ట్ అనంత మాత్రాన నా గొప్ప కోసం ఉన్న ఆర్టిస్ట్ని తీసేసి పంతంతో పట్టుదలతో పొగరబోతనంతో ఎవరో కొత్త అమ్మాయిని తీసుకొచ్చి వేషం వేయించి ప్రొడ్యూసర్ని ముంచేశారని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అంటారు నాకు ఆ మచ్చ రాకుండా ఉండాలంటే మీరు ఈ సహాయం చేయాలి కావాలనుకుంటే నేను వస్తాను అతనితో మాట్లాడాలి ప్లీజ్ ఆ ఎడవ దగ్గరికి మీరేంటికండి నేను వెళ్ళొస్తాగా మీరు ధైర్యంగా ఉండండి నువ్వు కాదు కదా దేవుడి దిగొచ్చినా దాన్ని షూటింగ్ కు పంపించను అది కాదురా ఇంకోసారి ఆలోచించి చూడు ఏంటా ఆలోచించేది కావాలంటే మీ ఆవిడ ఆ యాసానికి పంపించు చచా అదే మాట్రా ఏ పుస్సు వచ్చిందా ఇది అలాంటి మాటే నాకు మాత్రం బాధ్యతలు తెలియబట్రా బాధ్యత బొంగులో బాధ్యత నువ్వు మేడల్లో కులికేవాడు మేము పాకలో పడి ఏడ్చేవాళ్ళం ఇల్లిల్లహ మళ్ళీ ఇంకోసారి సినిమాలు శిఖాలను రాయబారం తెచ్చావో మర్యాద దక్కరంతే ఏమైందండి ఆడ ఎంతసేపులో ఒట్టి ఊరుకుడండి వినిపించుకోవడం లేదు మరి ఎలాగండి షూటింగ్ ఆగిపోతుంది ఎలాగేంటండి తెల్లారేటప్పటికండి ఇక్కడ లేకుండా చేస్తాను ఏం చేస్తారు ఏం చేస్తానని అడగొద్దు ఏం చేస్తానో తెల్లారేటప్పటికి మీరే చూస్తారు గౌరయ్య గౌరయ్య ఏంటి నీ జామీన్ క్యాన్సిల్ అయిపోయింది జామీన్ క్యాన్సిల్ అయిపోయిందా నీకు జామీన్ ఇచ్చిన సూరపరాజు గారు క్యాన్సిల్ చేస్తున్నారు డిఎస్పీ గారు నేను తీసుకురమ్మన్నారు అయ్యో సూరపరాజు గారిని కాకపోతే అయ్యప్రాజు గారిని తీసుకొస్తాను అయ్యప్రాజు గారిని తీసుకొస్తావో రామభద్రరాజు గారిని తీసుకొస్తావో నాకు తెలియదు అయ్య గారు నేను తీసుకురమ్మన్నారు పద ఇదిగో నేను ఏళ్తున్నాను
దాన్ని మళ్ళీ షూటింగ్ లో గీటింగ్ లో పంపించావో నేను తిరిగి వచ్చాక దాని కాళ్ళు నీ కాళ్ళు నరికేస్తాను. తెలుసో తెలియకో నాలుగు రోజులు షూట్ చేసాం, ఉన్న పరంగా మానేస్తే కొన్ని లక్షలు నష్టం వస్తుందండి. ప్లీజ్ అమ్మా లక్ష్మి ఏం జరిగిందమ్మా? ఆడి పోలీసులు పట్టుకుపోయాక ఆడి వల్లే షూటింగ్ ఆగిపోయింది కదా, అందుకని వాళ్ళు ఏమనుకున్నారు ఈ సంగతి చెప్పి రేపొద్దున షూటింగ్ కొత్తానని చెబుతామని వెళ్ళింది. ఆ సినిమా వాళ్ళున్న చోటుకి అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఎవరో పట్టుకుని దాని జీవితం పాడు చేసేశారు. మీరు ఎవరు అక్కడికి వెళ్ళొచ్చు సార్? మన యూనిట్ వాళ్ళనే కెమెరా వాళ్ళనే మొత్తం అందరూ అక్కడ దండం పట్టుకుని కట్టేశారండి. ఎవరు? అవును వాళ్ళనండి. మొన్న మొన్న మన సినిమాలో ఎవరో ఒక అమ్మాయి వచ్చిందండి, ఆ అమ్మాయిని మన యూనిట్ వాళ్ళు ఎవరో రేపు చూసారటండి. ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? అక్కడే ఉంది సార్. ప్రెసిడెంట్ గారు వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు సార్. పదని వెళ్ళి మాట్లాడండి. ఒక అడుగు ముందుకు వేశారో ఇక్కడ మీ శమనం ఉంటాయి. అది కాదు ప్రెసిడెంట్ గారు, ఒకసారి మీరు ఇక్కడ రండి. రావడం లేదు పోవడం లేదు, ఏదో పని చేసింది ఎవరో తెల్లారేటప్పటికి చెబితే చెప్పినట్టు చెప్పకపోయారో ఇక్కడి నుంచి ఎవరో ప్రాణాలతో పోలేదు. అది కాదండి, అసలు విషయం ఏమిటో ఏం జరిగిందో మాకు తెలియాలి కదా. నాకన్నీ తెలుసు. అసలు ఈ సినిమా వాళ్ళని ఊళ్ళోకి రానివ్వడం నాదే బుత్తక్కువ. ఏ మీకు పెళ్ళాం పిల్లలు లేరు, అక్కా చెల్లెళ్ళు లేరు, ఏం మాట్లాడరా? వాడు ముందే చెప్పాడు దాన్ని అక్కడ పంపిస్తే వాళ్ళు దాన్ని బతకనివ్వరని. వాడు అన్నట్టే చేశారు, షూటింగ్ పోద్దని మీకు ఇబ్బంది కలుగుద్దని ఆయన జైలుకు పంపించి ఎంత సాయం చేస్తే దాన్ని బతుకు నాశనం చేస్తారా చెప్పండి. సాయంకాలం వరకు గడువిచ్చాను, దాన్ని బతుకు నాశనం చేసింది ఎవరో చెప్పండి, లేదా ఇక్కడ మీ శవాలు మిగులుతాయి. బాగా ఆలోచించుకోండి, ఒక్కడిని రచించడం కోసం అందరం బలి కాకండి. పదండ్రా. వాళ్ళ బెదిరింపులు ఏమిటండి, మనందరికీ నమ్మకం ఉంది డెఫినెట్ గా మన వాళ్ళు ఎవరూ కాకపోవచ్చు. అసలు ఇదంతా ఎందుకండి, ఆ అమ్మాయిని అడిగితే ఎవరైంది తెలుస్తుందిగా. అవును సార్, వెళ్ళి ఆ అమ్మాయిని అడిగేద్దాం. పదండి. పదండి సార్. చాలా పగడబందీగా ఉన్నారన్నమాట. ఉంటే ఉండనివ్వండి, ఏం చేస్తారు? ప్రాణాలు తీసేస్తారా? తేనెండి చూద్దాం. అట్ట ఏమిటది, ఇటువంటి సమయంలోనే చాలా ప్రశాంతంగా ఉండాలి, తొందరపడదు. సార్ వెనకాల కూడా జనాన్ని నిలబెట్టారండి, ఎవరు ఈ బిల్డింగ్ దాటి బయటకు వెళ్ళని పిలుదటండి, తిరిగిస్తే తరగతి బతులు కొడతారటండి. ధర్మరాజు గారు సార్, పక్కూరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వాళ్ళని అర్జెంటుగా రమ్మండి సార్. మళ్ళీ అందరినీ తెల్లారేసరికి చంపేస్తారటండి. చూడు మన వాళ్ళందరితో చెప్పు, ఏ ఒక్కరిని బయటికి రావద్దని చెప్పు. ఏం కాదు, ఏం భయపడక్కర్లేదు, ఎవరు ఎవరిని చంపలేరా. జాగ్రత్త, మీరు నువ్వు వేసే విలన్ వేషాలు కాబట్టి ఈ పని నేనే చేస్తుంటాను అనుకోవడం సహజం. ఒరే అసలు ఈ పని ఎవరు చేస్తుంటారు? ఎవరు చేస్తుంటారు? రెడ్డి గారు చేస్తుంటారండి. కరెక్ట్, తప్పకుండా ఆయనే చేస్తుంటాడు. ఎందుకు తెలుసా, 2 నెలల నుంచి రెడ్డి గారు ఆయన ఫ్యామిలీని వదిలిపెట్టి అవుట్డోర్ ఎదురుతున్నారు, అందుకని తప్పకుండా ఆయనే చేస్తుంటాడు. వయసులో ఉందన్నారండి అన్నారా, అందులోనూ అమ్మాయి బ్రహ్మాండంగా ఉందని చెప్పాడు. కూర్చోండి కూర్చోండి. మీ అనుమానం అంతా ఎవరి మీద ఉంది? నిజం చెప్పండి, నేను ఎవరితో చెప్పను. 10 ఏళ్ల కిందైతే అనుకోవచ్చు, ఇప్పుడేమిటో పోనీ నేను చెప్పనా? చెప్పండి.
ఆ రాజమోహన్ అయి ఉంటాడు. ఆయన అలాంటి కాదండి. అలా సాధు జంతువులా కనిపిస్తాడయ్యా. కాదండి బాబు, కాదు. డెఫినెట్ గా అతనే. కాదండి. అతనే. కాదండి. అనుమానమే లేదు. చెప్తున్నా నీకు కాదు. కరెక్టనే. ఎవరు పైకంటలేదు కానండి, డైరెక్ట్ గారు అనుమానం అంతా మీ మీదే. నా మీద? ఇక్కడ నేనుండగా ఆయనకేం కర్మ? ఆ కర్మ ఏమైనా పడితే డైరెక్టర్ గారికే పట్టాలి. చచ్చా నర్మయ్, డైరెక్టర్ గారు ఎప్పుడు అలాంటి గదోపాలు జరిగి తెలుసా? ఏమో ఎవరికి తెలుసు, అంతా శ్రీ వైష్ణవులే. గంపరు వీళ్ళు మాయమైపోయాట. అయినా మనకెందుకు, అంతా వాళ్లే తెలుసుకుంటారులే. ఏడి మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ నీకేం పని? వెళ్ళి ఏమిటి అడుగుతున్నాడు? ఎవరు చేసుంటారా అని అడుగుతున్నారండి. ఎవరు చేసుంటారా అని అడుగుతున్నారండి. మీరేం చెప్పారు? రెడ్డి గారని చెప్పామండి. మరి మీ అనుమానం ఎవరి మీద ఉంది? దత్త గారి మీదండి. మరి మీరెవరు ఏమి అనుకోకుండా ఉంటే నా అనుమానం డైరెక్టర్ గారి మీద. అందరికీ అనుమానం మన భక్త మీద ఉంది, డైరెక్టర్ గారి మీద ఉంది, రెడ్డి గారి మీద ఉంది. నీకు ఎవరి మీద ఉందండి? అది ఉట్టిపోయినయ్యా. చేసిన వాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసు. ఎవరండి? మన అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడే, పిల్లిలా తిరుగుతుంటాడు రమణబాబు. రమణబాబు అతను చేశాడు. సార్ రమణ గారు, మిమ్మల్ని డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. నన్న రమణ, మీకు ఎవరి మీద అనుమానం ఉంది? మీకు నాక ధర్మరాజ్ గారి మీద. ప్రొడ్యూసర్ గారా? నాకు ఆయన మీద అనుమానం ఉంది. మణి, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు వెళ్ళు. నన్న నేను కూడా వెళ్తాను. ఇదిగా ఉండు, నువ్వు కూర్చోవయ్యా. అవును, ఎవరు చేశారనుకుంటున్నావు? తెలీదా? నాకు తెలీదే. కరెక్ట్. హైగారు, హైగారు, మనం ఎక్కడ ఊరికే కంగారు పడిపోతున్నాం కదండి. అలాగేటండి, హాయిగా కూర్చొని తింటూ పేకాటలాడుకుంటూ పైలో పచ్చేసిగా ఉన్నారండి. హైగారు, ఇది సత్యంగా ఆలో చేశారండి. మేము చెప్పాం కదండి, ఈ సినిమా వాళ్ళు ఎక్కుంటే అక్కడ ఇలా జరుగుతూ ఉంటాయన్నా. అలాగేటండి, కేంద్రం నుంచి పైదాకా డబ్బే కదండి. మరి హాయిగా తినడం, ప్యాకెట్ ఆడటం, ఇట్లాంటి అదపాలు చేయడం, అసలు ఈ సినిమా వాళ్ళు ఎక్కడన్నా ఇంతే కదండి. మరి అందుకే కావాలా సినిమా వాళ్ళకి? ఎవరు పిల్లనెవరు? పిల్లనివ్వడం దాకా ఎందుకమ్మా, ఎవరన్నా ఇల్లు ఇచ్చారా? సార్, మధ్యాహ్నం భోజనానికి బియ్యం లేదు సార్. మరేమున్నాయి? ఉప్మా రావండి సార్. ఉప్మా చేసి పెట్టి పొడికి. అలాగే సార్. ధర్మరాజ్ గారు, ఏమైనా తెప్పించడానికి వీలుంటే ట్రై చేయండి. అలాగే సార్, ప్లీజ్. సార్ సార్, ఆ ప్రెసిడెంట్ గారు జనంతో వచ్చిస్తున్నారండి. డైరెక్ట్ గారండి, ఆ ప్రెసిడెంట్ గారు జనంతో వచ్చిస్తున్నారు సార్. అడగండి. బాబు ఆగండి, అక్కడ ఆగండి. ఇవాళ రెండో రోజు అతి జ్ఞాపకం చేద్దామని వచ్చాను. నా పిల్లలు ఎందుకు తీసుకొచ్చారు? సంజీ గారిని చూపుతామని. బాబు, ఏమండి మీ కోపం? మా మీద పసిపిల్లల వాళ్ళు ఏం చేశారు? పాపం వాళ్ళు విడిచిపెట్టేయండి ప్లీజ్. పసిపిల్లలే? అది మాత్రం పసిపిల్ల కాదు, దాని బతుకు నాశనం చేయలేదు. మేమెవరూ ఏమీ చేయలేదండి. మీరెవరూ ఏమీ చేయలేదు, ఎవరికి ఏమి తెలియదు. మీరెవరెవరు ఏం చేశారో ఇట్లన్నీ మా దగ్గర ఉన్నాయో. సాయంకాలంలో ఒక నిజం చెప్పారా, ఆ పిల్లల్ని అప్పగించేస్తాం, లేదా ఆ పిల్లలకి తిండి నీళ్ళు లేకుండా చంపేస్తాం. ఏమిటి, ఎవరి మట్టుకు వాళ్ళు ఏమీ పట్టనట్టు వెళ్ళిపోతున్నారు? ఏమైనా సరే ఈ విషయం ఈరోజు తెలిపోవాలి. ఏ విషయం? ఆ విధవ పని చేసిన పెద్ద మనిషి ఎవరు? అత్తెలిగిన కదా మనం కొట్టు తెస్తుంది. ఎందుకు తెలియదు? ఎవళ్ళు ఒకళ్ళు మన వాళ్ళే చేశారంటున్నారుగా, ఆ చేసిన వాళ్ళకే తెలియాలి. మనలో ఎవరో చేసింటారు బావా. ఊరుకో బావా, చేయలేదట, చేయలేదు. అది ఇక్కడే జరిగింది, మన కాంపౌండ్ లో జరిగింది, ఆ పిల్ల ఇక్కడికి వస్తేనే జరిగింది. నిజమేనయ్యా? ఆ పిల్ల ఎవరి కోసం వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలిగా. ఎవడో చేసిన విధవ పనికి నా పిల్లలిద్దరూ బలైపోతున్నారు. నా పిల్లలకే గనక ఏమైనా జరిగితే వాళ్ళకంటే ముందు నేను మీ అందరినీ నరికి పోగులు పెడతా. అత్త, ఏమిటి ఊరికే డబ్బా ఇస్తున్నా? అసలు నీ డబ్బాయింపు చూస్తే నువ్వే చేసినట్టు నాకు అనుమానంగా ఉంది. నువ్వు రోజు వేసుకునే బూట్లు ఏమయ్యాయి? నీ బూట్లు రేపు చేపట్టే స్థలంలో దొరికాయి, అక్కడికి అవి ఎలా వచ్చాయి? నిన్నే నా బూట్లు పోయాయని ఆ రోజు కాస్ట్యూమ్ వాళ్ళకి చెప్పాను. నా బూట్లు అక్కడ దొరికినంత మాత్రాన ఆ విధవ పని నేను చేసినట్లేనా? ఆ రోజు రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు?
ఆ రోజు రాత్రి నువ్వు నీ గదిలో ఉన్నావా అని అడుగుతున్నాను. ఆ రోజు రాత్రి నువ్వు నీ గదిలో లేకపోవడాన్ని బట్టి, నీ బూట్లు ఆ స్థలంలో దొరకడాన్ని బట్టి, నిన్నటి వరకు నువ్వు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న పద్ధతిని బట్టి చూస్తే నువ్వే పనిచేసావని అనుకుంటున్నాను. సార్, నా మీద మీకున్న నమ్మకం ఇంతేనా సార్? ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్. వాళ్ళు తల్లి లేని పిల్లలు, వాళ్ళను చూడకుండా నేను ఉండగలనేమో కానీ నన్ను చూడకుండా వాళ్ళు ఉండలేరు సార్. అందుకని నేను ఎక్కడున్నా మూడు రోజులకు ఒకసారి వాళ్ళని పిలిపించుకుంటూ ఉంటాను. సార్, మీ షూటింగ్ అని భయపడి నేను బయటకు వెళ్ళి ఫోన్ చేశాను. ట్రంకాలు రావడానికి 3 గంటలు పట్టింది. నేను ఇక్కడ లేకుండా పోవడానికి కారణం అదే సార్. ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు సార్. నేనే ఆ తప్పు చేశానని మీరు నిర్ణయిస్తే మీరు ఏ శిక్ష విధించినా అది అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను సార్. భక్త, సారీ, నిన్ను ఇలా చేస్తుంటావు కదా నా ఉద్దేశం. నువ్వు ఎలా బాధపడుతున్నావు, మన వాళ్ళంతా కూడా అలాగే బాధపడుతున్నారు. చూడు, నువ్వు ఆవేశం అనేశా, నేను ఆవేశం అనేశాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు నా జీవన నాకు బాగా తెలుసు. టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. నా రెడ్డి గారు, ఆ పిల్లల్ని ఎలాగోలాగా తీసుకొచ్చి ఏర్పాటు చేయించండి. ఆ పిల్లల్ని ఏమీ చేయరు సార్, ఊరికే భయపెడుతుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. భక్త బాబా సార్, ఎరా, అవును నువ్వు అక్కడికి వెళ్ళొచ్చావు కదా? వెళ్ళాను సార్. వాళ్ళు మాట్లాడుకునేది అంతా విన్నావా? విన్నాను సార్. అసలు మన వాళ్ళు ఈ పని చేశారని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? అమ్మాయి రాత్రి ఈ బిల్డింగ్కి వచ్చిందటండి. ఈ బిల్డింగ్ మన వాళ్ళు ఎవరో పిలిపించి పని చేస్తుంటారని అనుకుంటున్నారండి. ఎవరు పిలిపించుంటారు? ఏమో సార్, మన వాళ్ళే పిలిపించారంటారండి. ఎవరో అంటారని సార్? ఎవరో పెద్దవాళ్ళు పిలిపించి పనిచేస్తుంటారని అనుకుంటున్నారండి సార్. ఆ అమ్మాయి మీద ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరికీ కొన్ని ఉందండి. మీరు ఏమనుకోపోతే మాట సార్, వాళ్ళందరితో పాటు మీ పేరు కూడా చెప్పుకుంటారు. నేనే, నేను ఎందుకు చేస్తాను? నాకేం పని? బలవాడు రే, ఇంకెప్పుడు పిచ్చి పిచ్చి వాడు వెళ్ళు. ఇదే చూడు, దేవుడు కూడా చెప్పక. ఆడపిల్ల కన్యాయం చేస్తే నరికి పోగులెట్ట గడివిస్తున్నారా? ఒక్కొక్కడే ఇక్కడే నరికి పోగులెడతానరా? నేను బతుకుండగా నా కంఠంలో పేర ఉండగా ఒక్కడు ఒక్కడు ఒక్క నా కొడుకు కూడా బతికి బయటకు వెళ్ళాడు రా పేణాలతో. పిల్లల్ని అలా వదిలేయడమేనా? ఎందుకు వదిలేస్తాం? రేపట్లోగా ఏదో ఒకటి తెలుస్తాం. ఎలా తెలుస్తుంది? చేసిన వాళ్ళు ఎవరు బయటపడరు. వాళ్ళు బయటపడినంత వరకు మనల్ని వీళ్ళు బయట కదలనివ్వరు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటి? ఎలాగోలాగా వాళ్ళని బతిమలుకుని నా పిల్లల్ని నేను తెచ్చుకుంటాను. నేనేమైపోయినా పర్వాలేదు బావా, నాకు కావాల్సింది నా పిల్లలు. నేను వెళుతున్నాను. నేను వెళ్తాను. భక్త, నా మాట విను. వాళ్ళు మనుషులే, చూస్తూ చూస్తూ పిల్లల్ని వాళ్ళు ఏమి చేయరు. ఆ ప్రెసిడెంట్ గారిని కలుద్దాం. అంతగా అవసరమైతే నేనే వెళ్ళి మాట్లాడతాను. నా మాట నమ్ము. సార్, మేము ఒకసారి ప్రెసిడెంట్ గారితో మాట్లాడుద్దాం అనుకుంటున్నామండి. దేనికి? ఏం లేదండి, వాళ్ళు ఎప్పుడొచ్చినా ఊరంతా కలిసే వస్తున్నారు. మనం ఏం చెప్పినా వినే స్థితిలో లేరు. అందుకని ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి విషయాలని వివరంగా చెబుదామని. వాళ్ళు వెళ్ళనిస్తారా? ట్రై చేస్తాం సార్. విషయాలని వివరంగా చెప్పారా? ఏం చెప్పినా వాళ్ళు వినే స్థితిలో లేరండి. వాళ్ళ అనుమానం అంతా మనమేదే. మనమే చేశాను, ఏమిటి గ్యారంటీ? వాళ్ళకుండే ఆధారాలేవో వాళ్లకు ఉన్నాయి. ఏమిటి ఆధారాలు? ఏమైతే ఏం లేండి, మన కర్మ.
యూనిట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? యూనిట్ లో బ్యాటరీ ఉంటుంది చూడండి. బ్యాటరీ లేవు సార్. బ్యాటరీ లేవా? అవును సార్. మీరు ఏం చేస్తున్నారు అక్కడ? మంట వేస్తున్నారా? త్వరగా ఇవ్వండి, చికటిగా ఉంది. సరోజా చిలమ, సరోజా సరోజ్ కనపడాలి సార్. బాబు మా చెల్లెమ్మ సరోజ్ ఎలా వచ్చిందా? మాకు తెలుదా చెల్లెమ్మ? మణి సర్పరాజ్ గారు ఎక్కడ కనపడలేదు సార్. గురుగారు గురుగారు చెల్లెమ్మ ఎక్కడ కనిపించలేదు సార్? ఆ పక్కన చూసారా? అంతా వెతుకా అండి. మా తమ్ముడు ఆకలి తట్టుకుని పోతాడండి, కడుపులో మంటో చేడుస్తున్నాడండి. చూడే చూడు, ఏదైనా ఉందో చూసి పెట్టించు. ఏమనుకుంటారండి? చూడయ్యా, కనీసం మంచి నీళ్ళు పట్టించు. రేపు ఏమంటే తింటాను కావాలి. నన్ను కలుసు తినండి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదండి. సార్ సార్, కరెంట్ ఇక్కడ పోలేదండి. మెయిన్ లో వాళ్ళే కట్టేశారు, వాళ్ళే కట్టేశారండి. ఇదేమిటండి, మొన్న తిండి లేకుండా చేశారు, నేను నీళ్ళు లేకుండా చేశారు, వీళ్ళు కరెంట్ లేకుండా చేశారు. ఏమైంది? తీసుకురా. మా తమ్ముడు ఆకపోతే ఏడుస్తున్నాడు, నేను బయటకు వెళ్ళాను. పుట్ట వాళ్ళకి మూర్తి ఏమిట్రా, ఏం జరిగిందిరా? పాప తమ్ముడికి ఆకలిస్తుందని ఏమన్నా తీసుకొద్దామని బయటకు వెళ్తే ఆడు కొట్టేశారు సార్. రే నీకు తెలుసు కదా, ఎందుకు బయటకు వెళ్ళావు? సార్ సార్, సరోజ్ ఎవరో గొంతులో కెత్తుపోయారట సార్. ఎవరు వాళ్ళే? ఏమిటారు సార్, మేము వెళ్ళి తీసుకోవాలి. వద్దు, నువ్వు బయటకు వెళ్ళచ్చు. వద్దు. వెళ్తే ఏమవుతుంది సార్? ఏమవుతుందా? చూడు, అతనికి ఏం జరుగుతుందో నీకు అదే జరుగుతుంది. అయితే అవునేమటి, దానికంటే ఇదే మంచిది. మోహన్, అర్థం లేకుండా అంతలాగా నువ్వు తొందరపడుతున్నావా? తొందరపడికి ఏం చేయమంటారు సార్? ఇంత జరిగిన తర్వాత కూడా చేతులు గాజు తీసుకొని ఇక్కడే కూర్చోమంటారా? మోహన్, సమర్థులు కూడా సమయం కోసం చూసి ఆగి తమ శక్తిని చూపిస్తారు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంతమంది? ఓ 60 మంది. వాళ్ళు 100. తొందరపడితే మనకే ప్రమాదం. చూడు, నటుడిగా గుర్తింపు వచ్చి పేరొచ్చి 10 సినిమాల్లో నటించేటప్పుడు మీ మీద హక్కు మీకుండదు. మీ మీద ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఎన్నో లక్షలు పెట్టుబడి పెట్టి మీ అజాగ్రత్త వల్ల, మీ తొందరపాటు వల్ల జరగకూడదు ఏదైనా జరిగితే ఆ నిర్మాత అంతా ఏమైపోతారు? ఆలోచించు. ఉదయం దాకా ఓపిక పట్టు. ఉదయం ఏం చేద్దాం ఆలోచిద్దాం. డైరెక్టర్ గారు, నారాయణ మూర్తి తమ్ముడు చచ్చిపోయాడు సార్. నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా తమ్ముడు, తమ్ముడు చచ్చిపోయావా తమ్ముడు? ఆకలేస్తుందిరా అన్నయ్య అంటే నీకు అన్నం పెట్టలేకపోయానురా తమ్ముడు. నా చేతులతో చంపేస్తున్నానరా తమ్ముడు, తమ్ముడు చచ్చిపోయావా తమ్ముడు? అమ్మ అడిగితే ఏమని చెప్పనురా తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు.
వచ్చారా సార్? రండి రండి సార్, చూడండి సార్, మీరంతా కలిసి ఈ పశువాణ్ణి పొట్టును పెట్టుకుంటారా సార్? ఏమిట్రా, అందరూ పొట్టును పెట్టుకోవటం ఏంటి? మీరు పెట్టుకోకపోతే నేను పెట్టుకున్నానా సార్? ఈ పసిబిడ్డ అక్కడ తొమ్మ మలమల్లాడిపోతుంటే మీరెవరైనా పట్టించుకున్నారా సార్? తమ్ముడు మూర్తి, మూర్తి సార్, మీరు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది పని చేయించుకోవడానిక, లేకపోతే ఇలా కూడు కొమ్ము లేకుండా చంపేయడానిక చెప్పండి సార్. మీరెవరో చేసిన ఏదో పనికి పనులు మేమే సార్ బాధ్యులమే. చెప్పండి సార్, వీడి చోరుకు సంజేసి ఎవరు చెప్తాడో చెప్పండి సార్. చెప్పండి. నీకెంత బాధగా ఉందో మాకు తెలుసు. ఎప్పుడు ఎవరికి ఏ పాపం చేశాం, ఇప్పుడు అందరం ఇలా ఇరుక్కుపోయాం. పాపం మనం చేయడం ఏంటి సార్? పాపం చేసింది పెద్దోళ్ళు, పెద్దోళ్ళు బాగానే ఉన్నారు కదండి. ఎవరు చేశారో నీకు తెలిస్తే చెప్పరాదు? ఎవరు చేశారా? మంచి మనసు ఆత్మ గుండె అనేవేవో చెప్పారు కదా, నిజంగా మీ గుండుంటే గుండెలు మీరు చేసుకొని చెప్పండి. ఆ పని చేస్తుంది మీరు కాదు. మీరు పెద్దోళ్ళు కాబట్టి ఆ నిజం చెప్తే ఎవరిని పొల్లం తీసేస్తారో, ఎవరికి సినిమా లేకుండా చేస్తారో, మరి ఎవరికి ఎవరే భయపడిపోయి ఎవరు చెప్పడం మానేశారు. అడగండి, కావాలంటే గుండె మీరు చేసుకొని చెప్పమనండి. రాత్రి ప్రెసిడెంట్ గారి ఇంటికి రెడ్డి గారిని అడగండి, ఈ రాజా మోహన్ గారిని అడగండి. అడగండి, తెలుస్తుంది నిజం. ఆవేశపడకు, మనలో మనం ఇలా అనుకుంటే ఈ బిల్డింగ్లో ఎవరు బతకలేరు. ముందు చేయాల్సింది ఏమిటో చూడండి. సార్, సర్వజమ్మని తీసుకొచ్చారు సార్, సర్వజమ్మని తీసుకొచ్చారు వాళ్ళు. నా కొడకల్లారా రండ్రా, నీ పెళ్ళాన్ని తీసుకొచ్చాను రా. నా కొడకల్లారా ఒరే, ఎక్కడ తెచ్చారు రా? ముందుకొచ్చారు, తల ఎగిరిపోతాయి. మీ అందరి సమాధి ఇక్కడే కడతాను రా నా కొడకల్లారా. ఆ రోజు పిరికి పందల్లాగా అర్ధరాత్రి కాడ ఎవళ్ళు చూడకుండా నా మేనగోళ్ళని సిరిపేతారా? ఇప్పుడు పట్ట పగలం సూర్యుడు సూతుండగా, మీరంతా సూతుండగా, నేను ఇక్కడే ఇప్పుడే దీన్ని సిరిపేస్తానరా. చేసిన నా కొడుక్కి 4 రోజులు టైం ఇస్తే చెప్పుకోవడానికి ధైర్యం చాలలేదు. మనం పబ్లిక్ గా అందరికి చెప్పి చెప్పి చేస్తున్నాం. మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నాను, దయచేసి ఆ పని చేయొద్దు ప్లీజ్. సరే చెయ్యో, ఆ శేషుడు ముందుకు రండి. ఆళ్ళు బయటికి ఎందుకు వస్తారా? వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి తెలివితేటలో అరికాళ్ళలో ఉంటాయి. కాలుకెత్తే మెడకేస్తారా, మెడకెత్తే కాలుకేస్తారా.
ఒరే 30 లక్కేస్తాను ఎన్ని 30 30 లక్కేసేలాగా చేసినోడు ఎవడో నేను అని బయటికి వచ్చి లేదా మీరంతా కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు 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 పదిహేను పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఏరావై 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 ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై నేనే చేశాను. లొకేషన్ చూడడానికి వచ్చినప్పుడు మొట్టమొదట అమ్మాయిని చూశాను. అప్పుడే నాకు అనిపించింది అసలు అందుకే వేషం ఇచ్చాను. తర్వాత ఆ రోజు అంతా నిద్రపోతున్నారు, నాకు నిద్రపట్టుగా వరండాలు అటుండి తిరుగుతున్నాను. ఈలోగా అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒక్కండి, చీకటి, కరెంట్ లేదు, పక్కగా వచ్చింది. ఏమిటిది, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నారా? ఈ నాలుగు రోజుల నుంచి అందరు నేను నలిపిల్లలు పారేశాడు, దీన్ని ఒక్క నిమిషంలో నరికేస్తాను. నరికేస్తే అయిపోతుందా? పోయిన నా బ్రతుకు తిరిగి వస్తుందా? ఇటువంటిది జరిగితే మీకు పద్ధతి ఉందిగా, ఆలోచించండి, ఆలోచించి చెయ్యండి. సరే, ఏం చేయాలో ఆలోచించి చెప్తాం. పదండ్రా. ఏవండి, thank you.
ఎందుకండి మా అందరి ప్రాణాలు తీశారు? ఎందుకండి మా అందరికి కూడు కొమ్ము లేకుండా చేశారు? మా తమ్ముడిని పొట్టన పెట్టుకున్నారు. ఈ చెప్పేది ఆ రోజు ఇప్పుడే బాగుండదుగా. పెద్దింట్లో పుట్టగానే సరిపోదు, పెద్దోళ్ళగా చెప్పుకోగానే సరిపోతుంది. పెద్దోళ్ళ ఉండాలి, పెద్ద మనసుతో ఉండాలి, పెద్దోళ్ళు అనిపించుకోవాలి. పండిరా పండి. లొకేషన్ చూడడానికి వచ్చినప్పుడు మొట్టమొదటి అమ్మాయిని చూశాను. అప్పుడే నాకు అనిపించింది అసలు అందుకే వేషం ఇచ్చాను. ఇదిగోరా ఈ గ్లాస్ నీది, ఇది నీ గ్లాస్. మన గ్లాస్ అక్కర్లేదు, బాటిల్తోనే కొట్టేస్తాం. అబ్బా ఈవేళతో నాకు విముక్తి వచ్చిందిరా. ఈ నాలుగు రోజులు నా గుండెలు ఎంత దడదడలాడాయో తెలుసా? ఒరేయ్ నువ్వు ఆ సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మా దగ్గర తిరుగుతున్నప్పుడే తెలిసిందిరా లక్ష్మి చెడగొట్టింది నువ్వేనని. తెలుసురా నీకెప్పటి నుంచో ఆ పిల్ల మీద కన్నుందని మాకు తెలుసు కదా. పోతే పోనవరా, గొడవలు పోయింది కదా, ఆ పిల్లకలాగూ పెళ్ళైపోతుంది. ఇంకా హ్యాపీరా నువ్వు? రాజు లేకుండానే ఆ రోజు అలా జరిగిందనుకున్నావా? నేను కాదననుకుంటే నీ వల్ల అవుతుందా? నువ్వేనని నాకు తెలుసు, అందుకే ఒప్పుకున్నాను. నాలుగు రోజులుగా నీకోసమే వెతుకుతున్నాను. నీకు నా మీద ఇష్టం ఉండగా, నాకు నీ మీద ఇష్టం ఉండగా నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే నేను ఎలా ఒప్పుకుంటాను చెప్పు రాజు. కానివ్వండి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నువ్వు లేకపోతే నేను అందరూ నిర్ణయించినది ఏంటంటే ఆ పిల్లగాని నువ్వు పెళ్లి చేసుకుంటే వదిలేస్తావు, లేకపోతే ఆలోచించాల. మీ నిర్ణయం నా నిర్ణయం. Ha ha ha!
సార్, ఇప్పుడు ఏం చేయాలో మాకేం పాలు పోవటం లేదండి. ఇందులో పాలు పోయేదే ఉంది, విషయం తేలిపోయింది. తప్పు చేసింది నేను. నేను ఒక్కడిని తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు. సార్, మీరు లేకుండా మేమెవరం వెళ్ళలేము సార్. ఎందుకని? గురువు గారు, మిమ్మల్ని ఒంటరిగా వదిలే మేమంతా ఎలా వెళ్ళగలం? అందరూ ఇలాగే బాధపడుతున్నారు సార్. ఇందులో బాధపడేదే ఉంది, తప్పు చేసింది నేను, బాధపడాల్సింది నేను, సిగ్గుపడాల్సింది నేను. లేదండి, ఇది మేము నమ్మము, నమ్మలేము. బాబు, దేనికి? ఆ పని చేసింది మీరు కాదు, మీ వాళ్ళు కాదు బాబు. మరెవరు చేశారు? నా కొడుకు. ఊరు చూపించడానికి మీతో వచ్చాడే వాడు, నా కొడుకు బాబు. వాడు చేసిన వేధో పనికి మీరంతా ఇరుకును పడ్డారు బాబు. వాడు చేసిన పనికి ఊరు ఊరంతా మీ కాళ్ళ మీద పడుతున్నారు బాబు. వాడు చేసిన వేధో పనికి నేను మీ కాళ్ళ మీద పడుతున్నారు బాబు. లేదండి, మీ వాడికి వచ్చేసింది, చేసింది నేనే. కాదు బాబు, కాదు బాబు. లేదండి, మీకు తెలియదు, మీ వాళ్ళందరికీ తెలుసు, ఆ పని చేసింది నేనే. పైగా ఆ స్థలంలో కొన్ని గుర్తులు కూడా దొరికాయి మీకు. కాదు బాబు, అవన్నీ మీ దగ్గర నుంచి ఎత్తుకుపోయినాయి, అక్కడ దొరికాయి. అవును బాబు. లేదండి, ఆ పని మీ ఊళ్ళో వాళ్ళు ఎవరూ చేయరు. ఎందుకంటే మీ ఊళ్ళో వాళ్ళంతా శ్రీరామచంద్రులు, ఆడపిల్లను కన్నెత్తి కూడా చూడరు. అటువంటి పాడు పనులు చేసేది మేము, సినిమా వాళ్ళం. ఎందుకంటే సినిమా వాళ్ళు తాగుబోతులు, తిరిగిపోతులు. అదేగా, అదేగా మీ ఉద్దేశం? కాదు బాబు, పొరపాటు పడ్డాం. లేదండి, మీరే కాదు, లోకంలో చాలా మంది ఇలా పొరపాటు పడుతున్నారు. బహుశా మా సినిమా వాళ్ళ జాతకమే ఇంత అనుకుంటాను. సినిమా వాళ్ళకి పిల్లనివ్వాలంటే భయం, సినిమా వాడికి ఇల్లు ఇవ్వాలంటే భయం, సినిమా వాడికి అప్పు ఇవ్వాలంటే భయం, సినిమా వాళ్ళకి కనీసం హోటల్లో గది అద్దెకి ఇవ్వాలన్నా భయం. అయినా సినిమా వాళ్ళని చూడాలి, వాళ్ళను కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలి, వాళ్ళతో ఫోటోలు దిగాలి, వాళ్ళ ఆటోగ్రాఫ్లు కావాలి, వాళ్ళతో సినిమా షూటింగ్ చూడాలి, వాళ్ళతో పరిచయం ఉన్న 10 మందితోనూ పరిచయాన్ని పెంచుకోవాలి. ఒకవేళ పొరపాటున మా దురదృష్టవశాత్తు మేము పలకరించకపోయినా, చూడకపోయినా, షూటింగ్లు చూపించకపోయినా, వాళ్ళు తీసుకొచ్చిన ఫోటోగ్రాఫర్లతో ఫోటోలు తీయించుకోకపోయినా, వారు ఆపమన్నప్పుడు కారు మేము ఆపకపోయినా, గతాన్ని మర్చిపోయిన వాళ్ళం, పొగరుబోతులం, బొంగు వేళను చూసేదేమిటి అని అనిపించుకునేవాళ్ళు. మేము ఎక్కడున్నా, ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మీరు వచ్చి తలుపు తడితే మేము తలుపు తీయాలి, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి. ఒకవేళ పొరపాటున తలుపు తీయకపోతే, మేము లేవలేకపోతే, తాగి దేనితోనో పడుకున్నాడని మీ అభిప్రాయం, అదే అదే మీకు మా మీద అంచనా. చెప్పండి, అసలు ఈ తాగడం, వ్యభిచరించడం సినిమాల్లోనే పుట్టిందా? సినిమా వాళ్లతోనే పుట్టిందా? లోకంలో ఇంకెవరు లేరా? లోకంలో ఎందరు ఉన్నా, మాలో కొందరే ఉన్నా, ఆ కొందరే మీకు ఎందరిగానో కనిపిస్తారు. దానికి కారణం, మా కాలు కదిలినా, చెయ్యి కదిలినా, నోరు మెదిపినా, ప్రతి కదలిక మీ కనుచూపు మేరల్లోనే ఉంటుంది. మేం చేసేది కొంచెమైనా, దానికొచ్చే ప్రచారం చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ ప్రచారానికి ఉండే విలువ కూడా చాలా పెద్దదిగానే ఉంటుంది. అసలు మాకు ఈ విలువ ఇచ్చింది ఎవరు? ఇన్ని లక్షల మంది మమ్మల్ని చూసే అవకాశాన్ని కల్పించింది ఎవరు? మాకు ఈ కీర్తి, ఈ ప్రతిష్ట ఆపాదించింది ఎవరు? ఈ రోజున మేము తింటున్న తిండి, కట్టుకుంటున్న బట్ట, ఉంటున్న ఇల్లు, తిరుగుతున్న కార్లు, సంపాదించిన ఆస్తి, ఇదంతా మాకిచ్చింది ఎవరు? మీరు, మీరు కేవలం మీ అభిమానంతో, మీ ఆశీర్వాద బలంతో మేము ఇంత వాళ్ళవయ్యాం. అందుకే మీ కనుచూపు మేర నుంచి దూరంగా పోకూడదని, మీ గుండెల పులిమేరల్లోంచి మేము దాటిపోకూడదని, ప్రతి పగలు, ప్రతి రాత్రి, ప్రతి పట్టణంలోనూ, ప్రతి పల్లెలోనూ, ప్రతి చోట ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని సజీవంగా తెర మీద బొమ్మల్లా కనిపిస్తున్నా. విషాదాన్ని గుండెల్లో దాచుకున్న వినోదాన్ని మీ అందరికీ అందిస్తున్నా. మీరిచ్చిన డబ్బుతో అద్దాల మెడలు కట్టుకున్నాం. ఆ అద్దాల మెడల్లోంచి మీరు మమ్మల్ని చూసి ఆనందించాలని, మేము మిమ్మల్ని చూసి ఆశీస్సులు పొందాలని మేం చూస్తుంటే, ఇటువంటి సంఘటనలతో, మీ చేతులతో మీరే కట్టించిన ఆ అద్దాల మెడల్ని మీరే పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు పెంచిన మొక్కల్ని మీ చేతులతో మీరే తుంచేయడానికి ప్రయత్నిస్తున్నారు. చూడండి, ఇంత జరిగిన తర్వాత ఇప్పుడొచ్చి ఇది చేసింది మీ వాళ్ళు కాదు, మా వాళ్ళు అని చెబుతున్నారే,
ఆ రోజు ఆ సంఘటన జరిగిన రోజున ఇది వీళ్ళు ఎందుకు చేస్తుంటారని ఒక్కసారి ఒక్కసారి మీరు ఆలోచించగలిగారా? లేదు, ఆలోచించలేదు, ఆలోచించలేరు. దానికి కారణం మీ మీద మీకున్న నమ్మకం, మా మీద మీకున్న అపనమ్మకం. ఏం చేసినా మేమే చేసామనుకున్నారు. ఆ పిల్ల జీవితం నాశనమైంది అంటే మేమే చేసామనుకున్నారు. వెంటనే మమ్మల్ని మూసేయమన్నారు. నిజమే, కానీ ఈ అపవాదు వెనుక ఎందరి కళాకారుల గుండెలు పగిలిపోయాయో, ఎన్ని జీవాలు ఉస్సూరుమన్నాయో, ఎన్ని లక్షల నష్టం జరిగిందో మీరు అంచనా వేయగలరా? మీ రాక్షసత్వానికి బలైపోయి ఇక్కడే సమాధి కాబట్ట పసివాణ్ణి, ఆ పసివాణ్ణి మీరు తిరిగి తీసుకురాగలరా? దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయమన్నారు. కనీసం ఇప్పటికైనా మమ్మల్ని మనుషులుగా గుర్తించారు. సంతోషం, చాలా సంతోషం. అయ్య గారు, నన్ను క్షమించండి. మూర్తి, మూర్తి తీసుకున్నాను. మూర్తి, ఏమిటా ఇది? లే మూర్తి, చూడు, నీ స్థానంలో నేనున్నా అలాగే మాట్లాడతాను, నా స్థానంలో ఎవరున్నా ఇలాగే అవమానింపబడతారు. మనలో మనకి ఆక్షేపణలేమిటి, క్షమార్పణలేమిటి? బాబు, బాబు గారు, నన్ను క్షమించండి బాబు. మీ అందరిని తప్పుగా అనుకున్నాను. దాన్ని పాడు చేసిన నా కొడుకుని నాకు అవకాశం ఇవ్వకుండా ముక్కల ముక్కల కింద నరికేసింది బాబు. లక్ష్మి, కనీసం నువ్వైనా మమ్మల్ని అర్థం చేసుకోగలిగావమ్మా. నీసారి ఊహించావు, అన్యాయాన్ని ఎదుర్కొన్నా. నీలాంటి వాళ్ళు కనీసం ఊరికి ఒక్కరుంటే అపవాదు నుంచి అమాయకులు బయటపడతారు, దుర్మార్గులు శిక్షింపబడతారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మి, ఏమిటమ్మా కంటతడి పెట్టుకుంటున్నావా? నా తేలికమ్మా, నువ్వు చేసిన పనికి నువ్వు గర్వపడాలి, గుండె ధైర్యంతో ఉండాలి. నిన్ను చూసి ప్రతి ఆడపిల్ల గుండె ధైర్యం తెచ్చుకోవాలి. రేపటి నుంచి ఒక ఆడపిల్ల ఒంటి మీద చేయవేయడానికి ప్రతివాడు భయపడాలమ్మా. నువ్వు చేసింది న్యాయం. నువ్వు చేసిన న్యాయానికి ఏ న్యాయస్థానం నీకు అన్యాయం చేయలేదు. ఒకవేళ నీకు అటువంటి అన్యాయం ఏ జరిగితే ఎదుర్కోవడానికి ప్రతిఘటించడానికి మేమంతా ఉన్నామమ్మా. ఎడుతున్నది నువ్వు ఒక్కదానివే కాదమ్మా, నీ వెనుక నీ కూడా న్యాయం కోరే కొన్ని లక్షల మనసులున్నాయమ్మా. బీ బ్రేవ్. వెళ్ళమ్మా.